అంటే నేను వయసులో చిన్నండి, అనుభవంలో చిన్నండి. వాళ్ళు మిలిటెంట్ గా సాధారణంగా గ్రామంలో సాంబద్వరం నుంచి దళ నాయకుడి స్థాయి దాకా వాళ్ళు ఎదిగారు. నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాను, వయసులో చాలా చిన్నది. నేను 77 పుట్టిన, 97 నాటికి నాకు 20 ఏళ్ల వయసు. నేను ఈ ప్రాంతానికి బాధ్యుడిని. ఈ ప్రాంతానికి జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. అంటే నాకు ఓటర్కు లేని పరిస్థితి. 21 ఏళ్లకు యవనం అనేది పూర్తి స్థాయి పోటీ చేసే, అంటే ఓటేసే అధికారం 18 ఏళ్ళు, కానీ పోటీ చేసే అధికారం 21 ఏళ్ళు. అంటే పాలకర అధికారంలో పోటీ చేసే అధికారం రానట్టుగా నేను ఇక్కడ నా కమిట్మెంట్ నా క్రమశిక్షణ పని విధానం చూసి పార్టీ బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళ వయసులో పెద్దవాళ్ళైనా కూడా నాకు ఆ బాధ్యుడైన గౌరవం కానీ అది కానీ కామెడీలో చంద్ర చిన్నపిల్లాడు చంద్రుని చూసాను నాన్న. ఇక్కడ పడిగ దేవయ్య నీకు బాగా పరిచయం, అసలు ఎట్లా మరణించాడు, ఆయన మరణానికి కారణాలు ఏంటి? పడిగ దేవయ్య మొదట్లో రాడికల్ ఉద్యమంలో చాలా బలంగా పనిచేసాడు. రాడికల్ యువజన సంఘము ఆ ప్రాంతంలో విపుల్ సార్ పట్టు ప్రాబల్యం బలంగా ఉంటుంది. మొదట్లో జనశక్తి పట్టు ఎక్కువ అక్కడ. అప్పుడు కుమార్ అన్న 92కు ముందు అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో పీపుల్ సారు రాడికల్స్ అంటే పీపుల్ సార్ను రాడికల్స్ విద్యార్థి విభాగం యువజన విభాగం అయితే రాడికల్స్ అందరూ పార్టీ అయితే పీపుల్ సార్ వాళ్ళకి. అట్లా ఇటువైపు ఏమో టీడీఎస్ అనేది విద్యార్థి సంఘము, దీన్ని సిపి గ్రూప్ అందరూ. అప్పుడు సిపిఎం జనశక్తి అని 9 ఏర్పడింది. దానికంటే ముందు 92లో అన్ని 5 విప్లవ సంస్థలు కలిపి 94 జనశక్తి ఏర్పడింది. అందుకంటే ముందు దీన్ని సిపి గ్రూప్ అందరూ, దాన్ని వాళ్ళనేమో రాడికల్స్ అందరూ. ఈ రాడికల్స్ కు సిపి గ్రూప్ మధ్య ఉన్నటువంటి గొడవల్లో అవుతున్న నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ జనశక్తి పార్టీకి సంబంధించి అంటే సిపి గ్రూప్ సంబంధించిన వాళ్ళు చనిపోయారు. కమలాకరణ చనిపోయింది, అంతకుముందు కుమార్ చనిపోయింది. ఇటువైపు దాడులు జరుగుతున్న సందర్భం అప్పుడు విద్యార్థి సాధారణ విద్యార్థిగా నాయకుడు. ఆ సందర్భం తర్వాత జనశక్తి పార్టీ ప్రభావం కొంత తగ్గి పీపుల్స్ పవర్ పార్టీ ప్రభావం ఎక్కువ ఉండేది మన చిన్న కోట మండలంలో. ఇవి సరిహద్దు ఇంతకుముందు దుబ్బాక దాటి దుంపరపల్లి పెద్దగుండవిల్లి అవి దాటితే నారాయణపేట నుంచి ఈ ప్రాంతం అంతా కూడా మధ్య విట్లపూర్ వరకు మరి రోడ్డు ఇవతల మేము రోడ్డు అవతల వరకు వాళ్ళ ప్రభావం ఉంటుంది. మళ్ళీ ఇటు పీపుల్స్ పవర్ ప్రభావం ఉంటుంది. అప్పుడు ఆ కొంతకాలం ఆ సందర్భంలో నేను రాడికల్ వైపు ఉన్నాడు. రాడికల్ వైపు ఉన్న తర్వాత అందులో ఎవరైతే తప్పు చేస్తారో తప్పును స్వభావం రీత్యానే తప్పుని అస్సలు సహించేవాడు కాదు. అట్లా అప్పుడు పీపుల్స్ పవర్ ఉన్నటువంటి అప్పుడు ఉపదాన నాయకులు మిలిటెంట్లలో కొందరు వ్యక్తిగత బలహీనతలు ఉన్న వాళ్ళని అని తప్పుని పార్టీ కమాండ్ చెప్పాడు. హైకమాండ్ కూడా వాళ్ళు మదనిచ్చినట్టు మదనిచ్చింది. రాజ్యం నిర్బంధం వేట ఎక్కువ పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడ దళం చిల్లర తీసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు దళం వచ్చినా దాడి జరిగే పరిస్థితి, ఎక్కువ కాలం ఉండే పరిస్థితి ఉండవు. అట్లా దానివల్ల ఏమైందంటే ఈ పార్టీ ఏమో మొత్తంగా దేశవ్యాప్త ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని బలోపేతం చేయాలంటే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ. కానీ ఇక్కడ మిలిటెంట్ గా వీళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఏమో ఈ తప్పు చేస్తున్నటువంటి ఉపదళం పేరు మీద ఉపదళాలు అన్ని ఎదురన్నాడు. కొన్ని ప్రాంతాలకు కొన్ని బాధ్యత వేసి ఆర్ఓఎల్ సెక్రటరీలు అనేసి వాళ్ళకు కొత్త పని చేయించి ఈ ప్రాంతం వరకు దళం రాకముందు ఈ రాజకీయాలను నిలబెట్టే పని వీళ్ళకి అప్పయ్యదు. దళం వచ్చినప్పుడు వీళ్ళు కూడా మన దళంతో పాటే ఉండి దళం వచ్చిపోయేదాకా వాళ్ళ మంచి అడుగులు అనుకుతారు. ఈ లోపు రైతాంగ ఉద్యమాన్ని యువజన ఉద్యమాలని వీటికి సంబంధించినటువంటి వాటికి బాధ్యత వహించారు. వీళ్ళ మీద ఆయనకున్న కాంప్లైంట్ వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు జనశక్తి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకుని వాళ్ళు చెప్పినటువంటి ఒకరు ఇద్దరు తప్పులు చేసిన వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇటువైపు వచ్చినాక కూడా అంటే మేము సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీలో కూడా వీరన్న రాజగన్న అనేది ఏర్పడే టైం కూడా సేమ్ అదే గ్రామాలలో అదే గోపులపురం అదే మార్టిన్లు ఆ జక్కాపూరు చౌడారం ఆ గ్రామాల మధ్య ఈ ఆధిపత్య స్వభావం ఉన్న వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య స్వభావం ఉన్న మిలిటెంట్ల మధ్య ఘర్షణ అది పార్టీ మధ్య ఘర్షణగా క్రియేట్ అయ్యి పీపుల్స్ ఆర్ జనశక్తి గ్రూప్ల మధ్య అత్తలుగా దారితీసి వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం అనే పద్ధతి నడిచిన సమయంలో ఈయన వచ్చి దాడులకు నాయకత్వం వహిస్తారని అందరూ అనుకున్నారు. జనశక్తిలో ఏంటో ఈయనను మిగతాలను చంపడానికి చేయడానికి అన్నట్టు వచ్చిన తర్వాత రాజకీయంగా బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెంది ఒక నాయకుడికి అభివృద్ధి అయ్యే క్రమంలోనే నారాయణపడిన నరసయ్యకు సంబంధించినటువంటి హత్య జరిగింది. నరసయ్య హత్యకు పడగస్వామి కారణమని అప్పుడు కొంత పోలీసులకు తను సహకరించేవాడు కాబట్టి పోలీసులు కూడా తను చాలా సీరియస్ తీసుకున్నారు. అంటే మాకు అన్ని రకాలుగా సహకరించేటటువంటి వ్యక్తిని చనిపోయాడని చెప్పి వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఒక హత్య జరిగిన తర్వాత యాక్చువల్గా పడగస్వామి నాకు అపాయింట్మెంట్లకు రావాలి. నారాయణరావుపేట నరసయ్య హత్య జరిగినట్టుకి నాకు అపాయింట్మెంట్ ఆ సమయాలలోనే నాకు అపాయింట్మెంట్ ఉంది. 25 నుంచి 25 మధ్య కొన్ని సెంట్రల్ అనుకుంటాము. ఆ సెంట్రల్లో సమాచారం ఉండాలి. సెంట్రల్లో సమాచారం ఉంటే మాకు తెలిసిపోతుంది ఎట్లా కలుసుకోవాలి ఏంది అనేది. ఆ సెంట్రల్లో మనకు మాచపూర్ చిన్నకూరు ప్రాంతంలోకి రావాలి. చిన్నకూరు యువతల వైపు రావాలి. చిన్నకూరు అవతల వైపు అది ఆ రోడ్డు అవతల సిరిసిల్ల రోడ్డు అవతల జక్కాపూర్ అవతల నారాయణపేట నారాయణపేట నుంచి ఆయన జక్కాపూర్ రోడ్డు దాటాలి. దాటి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆ గంగాపూర్ దాటి యువతలకు రావాలి.
గంగాపూర్ దాటి మనకు యుద్ధ వైపు రావాలి. యుద్ధ వైపు అంటే మల్లారము, సింగలాపూర్, మేడిపెల్లో ఈ శివార్లో మనకు అపాయింట్మెంట్ ఉండాలి. అవి లాంగ్ వెపన్ కాదు, రెగ్యులర్ స్కాడ్ కాదు కాబట్టి వీళ్ళు షార్ట్ వెపన్స్ సివిల్ గానే ఉంది. ఆ బిపుల్ సారు వాళ్ళలాగా ఈ ప్రాంతంలో అంటే అడవిలో వరంగల్, ఖమ్మము, కరీంనగర్ ప్రాంతాల్లో రెగ్యులర్ ఆలీగురు డ్రెస్లేసుకొని ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో జనశక్తి పార్టీ కానీ సిపిఎస్ఐ జనశక్తి నుంచి విడిపడ్డాను వీరన్న పార్టీ కానీ ఆ డ్రెస్సులు ఓన్లీ ఈ సీజన్ లో మాత్రమే తప్ప రెగ్యులర్ ఆర్మీ లాగా రెగ్యులర్ షూలు, రెగ్యులర్ డ్రెస్, రెగ్యులర్ అది మెయింటైన్ చెప్పదు. ఇప్పుడు లాంగ్ వెపన్స్ తక్కువ, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రమే రెగ్యులర్ లాంగ్ వెపన్స్ వాడదు. లేకపోతే షార్ట్ వెపన్స్ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు అంత తప్ప ఉమ్మడిగా 20-30 మంది 30 మంది అనేది సమావేశాలు అయితే తప్ప అన్ని దళాలు కలిసి సమావేశాలు మా ప్రాంతంలో మా విలేజ్ లో కూడా మేము 10-11 రోజులు క్యాంపు జరిగి కూడా ప్రజలు కూడా అట్లా సహకరించే వాళ్ళు. సమాచార వ్యవస్థ తక్కువ, రాజ్యానికి ఇప్పుడు ఉన్నంత నెట్వర్క్ అప్పుడు లేదు. అప్పుడు విప్లవోద్యమానికి ఎక్కువ నెట్వర్క్ ఉండేది, ప్రజల మద్దతు అట్లే ఉండేది. ప్రజల నెట్వర్క్ కూడా ఆ స్థాయిలో మనకు డాంబర్ రోడ్ దారితే మనకు సమాచారం అలర్ట్ అయ్యేటోళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడ ఏ చిన్న కదలికి వచ్చినా అని అలర్ట్ అయ్యేవాళ్ళం. ఆ టైంలో పాపం సివిల్ గా ఉన్నారు, ముగ్గురు ఉన్నట్టున్నారు. ఆ రోజు వీళ్ళు చందు ఉన్నాడు, పడిగే స్వామి ఉన్నాడు, ఇంకో కామ్రేడ్ ముగ్గురు ఉన్నారు. ఆ రోజు తిట్లకుంటే వాళ్ళ నివాస ప్రాంతానికి దగ్గరలో ఊరి దగ్గర ఉన్నట్టున్నారు, మాటిల దగ్గర ఉన్నారు. పోలీసులు రాగానే స్కూల్ దగ్గర నుంచి పొలం అయి పరిగెత్తి వెళ్ళిపోయారు అనుకున్నాడు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా కొంత రాజ్యం మీద స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. అంటే తక్కువ అంచనా వేసేవాడు, నిర్లక్ష్యమైన అనలేం కానీ తక్కువ అంచనా రాజ్యం మీద అంచనా తక్కువ ఉండేది. పోలీసులు వచ్చిపోయారంటే అది కామన్, అది రొటీన్. రోజు వచ్చిపోవడం పోలీసులు మిలిటర్ల కోసం, దళం కోసం పోలీసులు వచ్చిపోవడం అనేది అది రోజువారి కార్యక్రమం కింద ఉండేది. దళం ఉన్నప్పుడైనా వచ్చిపోతూనే ఉంటారు, దళం లేకుండా వచ్చిపోతున్నట్టు అది వచ్చిపోతున్నట్టు. మనము మేము ఎప్పుడు అలర్ట్ అయిదాం అంటే మన దగ్గర నుంచి ఎవరైనా పోయి దొరికినా ఈ ప్లేస్ లో మన దగ్గర నుంచి తినిపోయిన వాళ్ళు, ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్న వాళ్ళు, పోలీసుల కంట్రోల్ ఉన్నారని చెప్పినప్పుడు మాత్రమే దాడి జరుగుతారంటారు. మిగతా సమయంలో రొటీన్ చెకప్ అనుకుంటున్నాం. అట్లా అనేది దాడి మిస్ అయింది కదా, మిస్ కాగానే వెళ్ళిపోయారు పోలీసులు అనుకున్నారు. కానీ వాళ్ళు వెళ్ళిపోలే, ఇక అక్కడి నుంచి ఎంత దూరం పోగలుగుతాడు, ఎటు పోతారనే అంచనాతోటి వాళ్ళు మూడు వైపు నుంచి చుట్టుముంటారు. అటు జిల్లాల క్రాసింగ్ నుంచి అటు అటు సిరిసిల్ల వైపు పోతాడా అనుకుంటే సిరిసిల్ల వైపు నుంచి రోడ్డు మూసారు. అంటే రోడ్డు మూసారంటే అలర్ట్ అయి ఉన్నారు. ఈయనకు అన్ని దారులు మూసి ఈయన ఉన్న ప్రాంతానికి పొద్దున మిస్ అయితే సాయంత్రం దాకా టైం పాస్ చేసారు వాళ్ళు. ఈయన సాయంత్రం లోపల ఫ్రీ రిలాక్స్ అయింది. మనిషి ఎప్పుడైతే దాడి మిస్ అవుతారో రిలాక్స్ అవుతారు, పోతే రిలాక్స్ అయింది. రిలాక్స్ అయిన తర్వాత వెంటనే దాడి చేశారు. ఓ నిరాయుధుడు ఒకటే వాళ్ళు ఆయన దగ్గర 10 గంటలు 12 గంటలు చుట్టాలి. నిజంగా ఆయనను పట్టుకోవాలనుకుంటే చాలా చిన్న విషయం, కానీ పట్టుకునే ఉద్దేశం లేదు. అప్పటికే నాన్న నర్సీ హత్యలో ఈయన కీలక పాత్ర ఉందనే అంచనా ఉంది కాబట్టి పోలీసు అధికారులు వాళ్ళకి సంబంధించిన మనిషి అంటే డిపార్ట్మెంట్ మనిషి కాకపోయినా డిపార్ట్మెంట్ సహకరించవలసిన పోతే అంతకంటే రెట్టింపు ఎక్కువ సీరియస్ తీసుకుంటారు. తీసుకొని నిరాయుధుడు ఒక రకంగా ఆయుధం మాత్రమే చేతుంది, కానీ పోలీసు బలగాల దగ్గర లాంగ్ వెపన్స్ కు దాడి చేసి అంత ఆయుధం పెద్ద ఆయుధం కాదు, అది కాదు. తొడకు గాయమైనట్టుంది ఫస్ట్. మనకు ఆ తర్వాత పౌరకుల సంఘం నాయకులు నిజనిర్ధారణ పోయినప్పుడు అక్కడ ప్రజలు, ఆ తర్వాత నేను కూడా తర్వాత చాలా కాలం తర్వాత అక్కడ ప్రజలను అడిగినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తొడకు గాయమైంది, పడిపోయి ఉన్నాడు. లొంగిపోమని వీళ్ళు చెప్పారు, ఆయన కూడా పడిపోయి ఉన్నాడు. పడిపోయిన మనిషి మీద పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆయన చేతిలో రివాల్వర్ ఉంది, ఆ రివాల్వర్తో ఆయన మీద పడ్డ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసిండు. ఆ కానిస్టేబుల్ కూడా చాలా కాలం పట్టుకట్టుకుని తిరిగినట్టున్నాడు. ఆ కానిస్టేబుల్ కూడా అట్లా పట్టుకొని చాలా సేపు చిత్రహింసలు పెట్టి బహుశా ఏమడతారు, ఆయుధాలు అడుగుతారు, పెద్ద నాయకులు అది నాయకులు కాంట్రాక్ట్ అడుగుతారు. బహుశా ఆయన ఆ రోజు నోరిప్పి ఉంటే నేను ఆ రోజు నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను, నేను ఎక్కడ ఎదురు చూస్తున్నాను నాకు స్పష్టమైన సమాచారం ఉంది. నేను ఆయన అపాయింట్మెంట్ కోసం ఉన్నా కాబట్టి ఆయన ఆ తర్వాత మాకు ఇప్పటింత కమ్యూనికేషన్ లేదు కదా. చనిపోయినాక తెల్లారి మాకు తెలిసింది. ఆ రోజు రాత్రి మేము వేరే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం పోయినాం. వాళ్ళు కూడా సమాచారం లేదు, వాళ్ళకు వస్తారనే ఆస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు, ఇవాళ వస్తుండొచ్చు, ఇవాళ వస్తాడు అనే ఆస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. జరిగిపోయింది. అక్కడ మిస్ అయిన అబ్బాయి వచ్చింది మాకు అక్కడ మిస్ అయిన చందు అక్కడి నుంచి పారిపోయి జిల్లాలో, జిల్లాల నుంచి రామచంద్ర మేకని తప్పుకొని దళం కాంటాక్ట్కి వచ్చాడు. దళంతో లేరు ఆ రోజు చనిపోయినప్పుడు, తన దళంతో లేడు, సిగిల్గా ఉన్నాడు. ఒకటే రివాల్వర్ ఉంది, కొద్ది చూడాలే ఉన్నాయి చేతిలో కూడా. ఆ తర్వాత ఇంకా అంటే వీరన్న పార్టీ అయితే ఈ ప్రాంతంలో దళం నడపలేదు. తర్వాత జనశక్తి ఒక ప్రయత్నం ఒకటి రెండుసారి ఏదో తిన్నట్టు కొద్ది కాలానికే పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ముఖ్య నాయకులు అరెస్ట్ అయ్యారు. సంజీవ్ మంచి బాధ్యత ఉండే నాతో
కామ్రేడు అంటే జనశక్తిలో ఇద్దరం కామ్రేడ్స్. ఆ తర్వాత తను రాజన్న అయిపోయాడు, నేను వీరన్న అయిపోయాను. సన్నిహిత సంబంధాలు సంజీవ్ కూడా చనిపోయినటి వరకు కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిండు. వాళ్ళు అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ఆయుధాలు పోలీసుల దగ్గర ఆయుధం పోతే నిమిషాల్లో మళ్ళీ రీప్లేస్ అవుతుంది. నక్సల దగ్గర ఆయుధాలు పోయినా, నక్సల దగ్గర కామ్రేడ్స్ పోయినా, పోలీస్ స్టేషన్ ఏదైనా జరిగినా పోలీస్ స్టేషన్ రీకన్స్ట్రక్షన్ ఈజీ. పోలీసుల దగ్గర ఆయుధాలు పోతే ప్రభుత్వం దగ్గర ఆయుధ సంపత్తి ఈజీ, చాలా ఈజీ. కానీ ఇటువైపు నుంచి ఒక నష్టం, రెండు వరుసగా ఒకసారి 30 తుపాకులు ఒకసారి 30 తుపాకులతోటి అరెస్ట్ అవ్వడం, పెద్ద మొత్తంలో సంఖ్యలో ఉన్న వాళ్ళు జైలు పోవడం. తర్వాత నాకు తెలిసి ఇక 2004 చర్చల సందర్భంలో మళ్ళీ కొంచెం అలజడి కనిపించింది. కానీ 2005 తర్వాత ఇక్కడ తలల కదలిక కానీ పార్టీ కదలిక కానీ లేదనే చెప్పుకోవచ్చు. చర్చల పరిస్థితి ఎట్లా వచ్చింది అసలు? చర్చల మీరెనుకోవాలి సార్, మీకంటే టాప్ అండ్ లెవెల్ లేకుండా. అప్పటికి వీరన్న 99, మేము వీరన్న వర్గం ఏర్పడింది, వీరన్న పార్టీగా ఏర్పడింది. వీరన్నగా మే 17 యాక్చువల్ 1995 మే 17 రోజు ఈ కామ్రేడ్ అందరు కూర్చొని ఒక లెటర్ రాశారు, విప్లవోద్యమాన్ని అభివృద్ధి చెందడం కోసం ఇప్పుడు మనం చేస్తున్న కార్యాచరణ ప్రాక్టీస్కి భిన్నమైన ప్రాక్టీస్ చేస్తే తప్ప, అంటే ప్రజలందరినీ సమీకరించడానికి సంబంధించినటువంటి ప్రధానంగా కులం ఇది, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే సమాజం కాదు ఇది, ఎక్కువలు తక్కువలు అనేటటువంటి సమాజం కూడా ఉంది. కాబట్టి ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే సమాజానికి లేనోళ్ళు అంటే పీడిత వర్గం, ఉన్నోళ్ళు అంటే దోపిడి వర్గం, దోపిడి వర్గం విధంగా పీడిత వర్గం పోరాటం చేస్తాను వర్గ పోరాటం అంటారు. అట్లా కాదు, ఇక్కడ పీడిత వర్గం కూడా పీడిత కులాలే పీడిత వర్గంగా ఉన్నారు. కులవర్గ పోరాటం చేయాలనే సిద్ధాంతం మేసంటుంది కామ్రేడ్. ఆ మేసంటుంది కామ్రేడ్స్ జనశక్తి నాయకత్వానికి రాసిన లేఖనే మేసంటుంది కామ్రేడ్స్ కమాండ్ లేక అప్పటి నుంచి మమ్మల్ని మేసంటుంది కామ్రేడ్స్ అని అంటారు. ఇంకా 95 మే 17 నుంచి 98 డిసెంబర్ 25 అంటే అంబేద్కరు అయితే మన ధర్మశాస్త్రం తగలబెట్టిన రోజు డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకునే రోజు కూడా అది. క్రిస్మస్ ఇప్పుడు జరుపుకునే పద్ధతికను యాక్చువల్ క్రీస్తుకు సంబంధించినటువంటి దానికి చర్చలపోతే మనకి సమయపోదు. ఆ సందర్భం డిసెంబర్ 25 రోజున మేము సిపియుఎస్ఏ అంటే ఇండియన్, ఇది ఒక దేశం కాదు, ఇది ఇండియన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, యుఎస్ఏ ఇది, అనేక సంయుక్త రాష్ట్రాలు కలిపి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఇండియన్ యూనియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండియన్ నేషన్ కాన్స్టిట్యూషన్, నేషన్కి యూనియన్ తేడా. ఈ పదం కూడా అర్థం కాదు, నేషన్ అనే దానికి జాతికి, దేశానికి, కంట్రీ అనే పదానికి ఇండియన్ యూనియన్, ఇండియన్ యూనియన్కి చాలా తేడా ఉంది కదా. దీనికి చాలా గందరగోళంగా ప్రజలలో కూడా ఆ భావజాలను ఇప్పటికి కూడా గందరగోళం, ఒకే జాతి ఒకే దేశం అనే భిన్నం ఇండియన్ యూనియన్ అంటే చాలా భిన్నం. అట్లా ఇండియన్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఏర్పాటు చేసి సిపియుఎస్ఐ దళిత భోజన సాంగ్ముక్తి పేరుతో వీరన్న పార్టీని ఏర్పాటు చేశారు 98 డిసెంబర్ 99 మే 17 కదా కామ్రేడ్స్, మే 16 రోజే అంతం చేశారు జస్ట్ పార్టీ ఏర్పడ్డాక. 98 డిసెంబర్ 25 పార్టీ ఏర్పాటు, 99 మే 16 వీరన్న ఇంకోటి. ఒక తల్లి తల్లికోడి గుడ్ల పొదిగిన పిల్లలయ్యి అప్పుడే పిల్లలు ఇంకా ఆహారం సొంతం తీసుకునే పరిస్థితి లేకుండా తల్లి పిల్లలకు ఆహారం పెట్టేటటువంటి తల్లిని విడిపోని పిల్లలుగా కొద్ది కొద్ది పిల్లల విధంగానే తల్లికి దూరం అవుతూ ఉంటాయి. అంటే తల్లి లేకుండా ఆహారాన్ని సొంతంగా తీసుకుంటారు. తల్లి కోడి లాగా వీరన్న ఉన్నాడు మాకు అప్పటికి, గుడ్ల నుంచి అప్పుడే వెళ్ళినటువంటి పిల్లలుగా మేము ఉన్నాం. రాజ్యం దాడికి కకావికలమైన 116 వీరన్న ఎన్కౌంటర్ తర్వాత ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు, రాజ్యం మీద అవగాహన లేదు, పూర్తి స్థాయి అవగాహన లేదంటే అసలు అవగాహన లేని విప్లవం దీనికి ఎందుకు వస్తాం, కానీ స్పష్టత లేదు. అవగాహన వేరు, స్పష్టత, స్పష్టత అవగాహన అంటే ప్రాథమిక జ్ఞానం ఉండడం, స్పష్టత అంటే మొత్తం దాని అనుభవం వదిలేసి నిరంతరం చేయడం. ఆ స్పష్టత మావిష్పాటికి ఉంది కాబట్టి రాజ్యం ఎట్లా దాడి చేసుకుంటూ పోతే వాళ్ళు అట్లా ప్రొటెక్షన్ కేంద్రాన్ని, ఉద్యమ కేంద్రాన్ని, స్థావరాల్ని ఒకనాడు చంద్రపుల్లారెడ్డి చెప్పిండు యుద్ధం చేయాలంటే యుద్ధ స్థావరాలు కూడా అత్యవసరం అని. అప్పుడు ఇప్పుడు ఇవాళ మావోయిస్ట్ పార్టీకి బలమైనటువంటి పునాది చెప్పుకున్నటువంటి అప్పుడు చారు గ్రూప్ అని పిలిచేవాళ్ళు. ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఏర్పడిందంటే సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, సిపిఐఎంఎల్ పార్టీ యూనిటీ కలిసి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్కి ఏర్పడి, ఆ తర్వాత ఎంసిసి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అనే పార్టీ కలిపి సిపిఐ మావోయిస్ట్ ఏర్పడింది. అంటే ఇటువైపు ఏమో సిపిఎంఎల్ జనశక్తి ఏర్పడినాడేమో 5 సంవత్సరాలు జనశక్తి ఏర్పడి దేశం అంతా ఉండే. ఇది గమ్మత్తుగా ఏంటంటే ఒకనాడు జాతీయ పార్టీగా మేమున్నప్పుడు అవి చిన్న చిన్న వాళ్ళుగా ఉన్నవాళ్ళు, అంటే విధానం సరైనది అయితే నిర్మాణం బలపడుతుంది. మన విధానము ప్రజలకి ప్రాక్టీస్కి సిద్ధాంతానికి ఆచరణకు మధ్య వైరుధ్యం ఉంటే ఎప్పుడైతే ఆచరణ ముందుకు సాగదో, సిద్ధాంతం ఆచరణ రూపం తీసుకొని ఆచరణ ముందుకు సాగదో, ఆటోమేటిక్గా ఆచరణలో వచ్చినటువంటి వైఫల్యాల ప్రభావం సిద్ధాంతం మీద పడుతుంది,
సిద్ధాంతం ఆచరణలో వచ్చిన వైఫల్యాలు గ్రూపులుగా ఘర్షణలుగా దారి తీసుకుంటుంది. అట్లా సిపిఎంఎల్ జనశక్తి 17-19 రాష్ట్రాలలో ఉండి 17 రాష్ట్రాల్లో బలమైనటువంటి సంస్థగా ఉన్న సిపిఎంఎల్ ఏమో గ్రూపులుగా చిన్న చిన్న పాకెట్స్ పరిమితమైంది. ఆ రోజు చిన్న చిన్న గ్రూపులుగా ఉన్నటువంటి ఇక్కడ ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి సిపిఎంఎల్ పీపుల్స్ వారు, బీహార్లో ఉన్నటువంటి పార్టీ యూనిటీ, బెంగాల్, బీహార్ ఉన్నటువంటి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దండకారణ్యంగా నిలబడుతున్నటువంటి మధ్య సెంట్రల్ పార్టీ యూనిటీ, ఇక్కడ ఉన్న పీపుల్స్ వారు ఛత్తీస్గఢ్ మీదుగా బీహార్ వరకు విస్తరించి దేశవ్యాప్తంగా ఒక సిపిఎం హోస్ట్ అంటే వాళ్ళ ఆచరణ ఇవాళ స్పష్టత ఉంది. సాయుధ ప్రతిఘటన ద్వారా మాత్రమే క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ తోటి వాళ్ళ ఒక సంస్థ, ఒక బలమైన సంస్థ ఇప్పటికి కూడా భారతదేశంలో సంబంధించి నేను ఇప్పటికి బలంగా ఉంటాను. ఇండియన్ యూనియన్ లో పాలక వర్గాలకు ప్రత్యామ్నాయం అంటే సిపిఎం హోస్ట్ పార్టీ. వాళ్ళ ప్రాక్టీస్ లో ఎన్ని వైఫల్యాలున్నా ఆ రిక్రూట్మెంట్ కు సంబంధించి, ఆచరణకు సంబంధించి, సిద్ధాంతానికి సంబంధించి కూడా కొంత నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా, నాకు కూడా భిన్నాభిప్రాయాలు కూడా ఆ విషయంలో మాత్రం ఇప్పుడు మాత్రం ఈ దేశంలో ఏకైక ఆల్టర్నేట్, ఏకైక ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా మా హోస్ట్ పార్టీ ప్రత్యామ్నాయంగా అది అభివృద్ధి అయింది. ఇదేమో ఇప్పుడు ఉన్నామా అని అంటే ఉనికిని తేలాడుకున్న పరిస్థితుల్లోనేమో ఇలా జనశక్తికి సంబంధించినటువంటి ఆ గ్రూపులు కానీ ఆ సెక్షన్ ప్రజలు గ్రూపులు అంటే ఆ సెక్షన్ ప్రజలు అదే ఆ చర్చలలో వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఏమో మావోయిస్ట్ పార్టీకి తెలుసు చర్చల తర్వాత ఏం జరుగుతుందో. చాలా మంది ఏమంటారంటే చర్చల తర్వాత ఏం జరుగుతుందో పార్టీ తెలియకుండా వచ్చిందంటారు, తెలుసు. కానీ వాళ్ళు చేస్తుంది త్యాగం, ప్రాణత్యాగం. ఆ ప్రాణత్యాగానికి సంబంధించి ఈ రాజకీయాలని అంటే నాకు ప్రభుత్వం అన్ని చేస్తానంటే కూడా వీళ్ళు వస్తలేరు. వీళ్ళు సంపుడు సత్తుడు అంటే దాడికి గురైతే సత్తుడు, అవకాశం దొరికితే సంపుడు అనేదే వీళ్ళది అని చెప్పి రాజ్యం విస్తృతమైనటువంటి ప్రపంచ బ్యాంకు మద్దతు తోటి సామ్రాజ్య కల్చర్ ని, భూస్వామ్య కల్చర్ ని ప్రజలకు ఎక్కిచ్చి సంపూర్ణ సత్తులో వీళ్ళ సిద్ధాంతం అని చెప్తాను. అసలు సంపూర్ణ సత్తుల సిద్ధాంతము రాజ్యంది, కానీ వీళ్ళని అంటగట్టి వీళ్ళని అబాధపాలు చేస్తున్న దశలో ఖచ్చితంగా విప్లవోద్యమం అనేది ప్రజల పక్షాన్ని నిలబడి త్యాగానికి సిద్ధమైన వాళ్ళు అసలు విప్లవోద్యమం ఎందుకు ఉందనేటటువంటి విస్తృత రాజకీయ ప్రచారాన్ని మనం చేసుకోవచ్చు. రాజ్యంతో చర్చల రూపంలో రాజ్యం యొక్క దొల్లతనాన్ని, రాజ్యం యొక్క స్వభావం అంటే కేవలం ఆధిపత్యం ఉన్న వాళ్ళకి, పెట్టుబడిదారులకి, భూస్వాములకి, సంపన్నమైనటువంటి సామ్రాజ్య వాళ్ళకి ఊడిగం చేసేటువంటి పాలక వర్గాలకి ఊడిగం చేయడమే అసలు ఈ పాలక వర్గం యొక్క లక్ష్యం అనే విషయాన్ని ఎండగట్టడం కోసం చర్చల్ని ఒక దానిగా వాడుకుందాం, ఎత్తుగడలుగా వాడుకుందామని ప్రభుత్వం అనుకుంది. ప్రభుత్వం కూడా అట్లే చర్చల పేరు మీద మేము పిలిచిన వాళ్ళు రాలేదు అయితే అటువైపు నుంచి వాళ్ళు వచ్చి చేసిన దాంట్లో రాజ్యం నెక్స్ట్ దాడి ఏ శోభ ఏ రకమైనటువంటి ప్రజల్లో ఏ వ్యతిరేకం ఉన్నారో అని ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి విప్లవ సంస్థలు నిర్మూలించాలి. దానికి ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత నామమాత్రం వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను మనం లాంగ్ రన్ లో దాన్ని మనం గెయిన్ చేసుకోవచ్చు అని అనుకుని కొట్టేసింది. అప్పుడు మాయం ఏంటంటే విప్లవాటలు ఆలోచించింది ఏంటంటే జనశక్తి ఆలోచించింది తాము విప్లవ సంస్థగా తాము జనశక్తి ఒక దశలో జనశక్తి విప్లవ సార్ కూడా నాకు ఉన్న సమాచారం వీళ్ళ వైపులో కూడా వీలైన చర్చలు ఒక దశ దాకా పోయినాయి, మొదటి దశ దాకా పోయినాయి, రెండవ దశలో ఫెయిల్ అయినట్టుంది. ఆ దశలో జనశక్తి పీపుల్స్ వారు కలిసి వచ్చినాయి చర్చలకు, మేము లేము కలిసి వచ్చిన దాంట్లో, మేము రెండవ దశ చర్చల్లో మేము భాగస్వామ్యం కావాలి. అప్పటికే మొదటి దశ చర్చల్లో భాగస్వామ్యం అయినట్టుగా మమ్మల్ని ప్రతినిధులుగా మాత్రమే మమ్మల్ని మా పార్టీ ప్రతినిధులు రావాలి. పార్టీ ప్రతినిధులు ఏమో మాకు సంబంధించినటువంటి అప్పటి సమ్మక్క ఆదివాసీ బిడ్డ స్వరూపక్క అలియాస్ ఊకే సమ్మక్క అలియాస్ స్వరూపక్క తను ప్రతినిధిగా రావాలి. తర్వాత సాధు మాల్యాద్రి అలియాస్ జాంబవ వాటి తరఫున మాకు ఇద్దరు, ఒక దళిత ప్రధానంగా మన ఒక పీడిత ఇద్దరు రావాలి ప్రతినిధులుగా. రాలే మేము రెండవ రోజు చర్చ తర్వాత మా వాళ్ళు వచ్చేటోళ్ళు, మేము ప్రతినిధులుగా వచ్చినాం పార్టీ ప్రతినిధులుగా, చర్చల ప్రతినిధులుగా మేము వచ్చినాం. పార్టీ ప్రతినిధులుగా ఇద్దరు రావాల్సిందే. చర్చల ప్రతినిధులు వచ్చిన దాంట్లో నేను లింగంపల్లి సంపతరావు దాసరామ నాయక్ పరిచయ దాసరామ నాయక్ మాత్రం ప్రతినిధులు. మొదటి దశ మంజీరా గెస్ట్ హౌస్ లో మొదటి దశ జరిగినటువంటి చర్చలు ఏవైతున్నాయో అంటే పార్టీతో జరిగినటువంటి చర్చల తర్వాత ప్రతినిధుల చర్చలు మాత్రమే మేము ఉన్నాం. చర్చలలో ఏం జరిగిందంటే జానారెడ్డి గారు వచ్చారు అటువైపు నుంచి, మధ్యవర్తుల కమిటీ నుంచి మనకు అప్పుడు సిసిసి ఉండే, దీనికి సంబంధించి ఏంటంటే పౌర స్పందన వేదిక, ఓకే, సిటిజన్స్ సివిల్ సిటిజన్స్ కన్సర్న్, ఓకే, పౌర స్పందన వేదిక దాని పూర్తి పేరు, ఓకే, పౌర స్పందన వేదిక నుంచి ఎస్ఆర్ శంకరన్ గారు రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ గారు, అట్లా మధ్యవర్తుల నుంచి మన పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, మన వీళ్ళంతా పెద్ద పెద్దలు వీళ్ళు, మన రామచంద్రం. అసలు ఏం చర్చ జరిగింది డిమాండ్? అదే అన్న చర్చలలో వాళ్ళు ఏమంటారంటే చాలా తెలివిగా జానారెడ్డిని పంపించారు. జానారెడ్డి గారి మీద అప్పటికే ఒక స్పష్టత ఉంది, జానారెడ్డి గారు ఏది తేల్చారు, నాంచడంలో వచ్చి ఏమన్నాడు ఆయన వచ్చి వచ్చే
అదే మధ్యవర్తుల కమిటీలో కూర్చోగానే మీరు ఆయుధాలు వదిలితేనే చర్చలు అనేది వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి చర్చలు పెంచినారు కదా అంతే కాబట్టి ఆయుధాన్ని అడ్డంకి చూపెట్టి చర్చలను ఎత్తుపెట్టి చర్చలు విఫలం చేయాలి ఆయుధాలను అడ్డంకి చూపెట్టి వీళ్ళను తిరిగి రిటర్న్ పంపాలి వెంటనే అటాక్ చేసి నిర్మూలించాలనేది వాళ్ళు ప్లాన్ లో ఉన్నారు కానీ ఆ ప్లాన్ ని మనం ప్రజల్లో బహిరంగం చేయాలంటే ఆయుధం అడ్డంకి కాదు అని చెప్పి ఆ విషయాన్ని మనం ఆయుధం ఏనాడు అడ్డంకి కాదు ఆయుధం అనేది అంటే నిరాయుధంగా వచ్చారు వాళ్ళు ఆయుధాలు వాళ్ళ సహచార కపైపల్లో వచ్చారు చర్చిస్తున్న వాళ్ళకి ఆయుధాలు లేవు కదా కానీ అక్కడ లోపల ఉన్నటువంటి ప్రజలకు కూడా మొత్తం అసలు దళాలు ఆయుధాలు చేయాలనేది ఏమంటుందంటే చర్చించేటప్పుడు వీళ్ళకి ఆయుధాలు లేవు వాళ్ళకి ఆయుధాలు లేవు లేని ఆయుధాల గురించి అదే సమస్య అదే రాజ్యం యొక్క ఎత్తుగారు ఆ ఎత్తుగారులో ఒక రకంగా చెప్పాలంటే రాజ్యం సక్సెస్ రాజ్యం సక్సెస్ అయితే అందులో మమ్మల్ని మాట్లాడుతూ జానారెడ్డి మాట్లాడుతూ ఆ రోజు 72 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు మన పుత్తూరు వెంకటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆ రోజు ఆయన వయసు ఏబీకే ప్రసాద్ గారు పుత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎస్ఆర్ శంకరన్ గారు ఇంకా వీళ్ళంతా 70 వయసు దగ్గర 72 నా వయసు 27 ఏళ్ళు చర్చలు ప్రారంభిస్తూ జానారెడ్డి గారు మాట్లాడిన మొదటి వాక్యం ఏంటంటే 27 సంవత్సరాల నవయువకుడు 72 సంవత్సరాల అనుభవంతో మొత్తం అన్ని రకాల ప్రభుత్వాన్ని పోరాటాలని ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అన్నింటినీ పరిశీలించిన అనుభవజ్ఞులైన మీరు 72 27 దెబ్బలను తిరిగేస్తే 27 ఈ మధ్యస్థంగా జరుగుతున్నటువంటి చర్చలు ఫలప్రదమై రేపటి సమాజానికి అని చెప్పి ప్రారంభ ఉపన్యాసం మాత్రమే చాలా మంచిగా వినసొంపుగా ఉంది తప్ప ఆ తర్వాత ప్రాక్టీస్ అంతా కూడా ఇంత జల్లి వీళ్ళు నిలబెట్టాలి ఇంత జల్లి దాడి చేసి మొత్తం విప్లవోద్యమాన్ని అడ్డేయాలని వాళ్ళు వ్యూహాత్మకంగా చర్చలు రాజ్యం విఫలం చేసింది విప్లవోద్యమం కోలుకొని అందుకుంటది అని అనుకున్నారు నేను ఇప్పుడు చెప్పినట్టుగా మా స్థాయిలో మా పరదేశమన్నకు మా దేవన్నకు లేదా నాకు శ్రీగారికి ఈ లోకల్ పోలీసులకు సంబంధించిన మాత్రమే అంచనా ఉంది గ్రేవన్స్ దారులను పైనుంచి వచ్చేటటువంటి మొత్తం పెద్ద ఎత్తున ఆర్మీ ఫోర్స్ సుశిక్షితులైనటువంటి వేట కుక్కలు దాడి చేస్తే తట్టుకునే నైపుణ్యం లేనట్టుగానే మొత్తం రా కన్సర్న్లో సామ్రాజ్యవాదం యొక్క ఎత్తుగడలో భాగంగా హైదరాబాద్ నగరం రేపటి ఇవాళ పెట్టుకోవడం జరుగుతున్నదానికి వాళ్ళకి ఆ రోజే అంచనా ఉంది 2 అంటే 20 కిందనే రాజ్యానికి హైదరాబాద్కు 200 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ ఆయుధం తప్ప ఇంకో ఆయుధం ఉండకూడదు అనే పనిలో వాళ్ళు చాలా ప్లాన్ ఉన్నారు జనరెడ్డి చెప్పినట్టుగా 27 నరేస 72 7 2 9 అది ప్రభుత్వానికి అత్యచ్చే లెక్క చర్చల్లో ఈ మావోయిస్ట్ పార్టీలే కానీ విప్లవ పార్టీలే కానీ ఏ పార్టీ ప్రధాన ఎజెండా తెలంగాణ ఉంది అట్లాంటి ఎందుకు ప్రధాన ఎజెండా ఇవ్వట్లేకపోయింది ఎందుకు చర్చ తెలంగాణ మొదటి డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మళ్ళీ చెప్తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా మొదటి డిమాండ్ అని చెప్పిన ఒక్కటి విప్లవోద్యమానికి మళ్ళీ చెప్తున్నా ఒక్కటి ఎందుకు లేకపోయింది ఉండదు అంటే అది లేకపోవడం వల్లనే అక్కడ పనిచేసినటువంటి సానుభూతి పర్లే కానీ ఇంకోరు కానీ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల విప్లవం లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం సమస్యల పరిష్కారం అంతే అనే భ్రమలు విప్లవోద్యమానికి లేవు ఎవరికి లేవు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూమి సమస్య లేదు భూమి సమస్య కీలకము ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడడం అనేది కీలకము తర్వాత మూడో డిమాండ్ గానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది డిమాండ్ తప్ప భూమి అనేది ప్రధాన డిమాండ్ ఓ ప్రజాస్వామిక శాంతియుత వాతావరణం ఉండాలనేది అంటే ప్రజలు అట్మాస్ఫియర్ అసలు వాతావరణమే కల్లోలిత వాతావరణం కదా ఆ వాతావరణం నుంచి ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకోగలిగి సభలు సమావేశాలు అభిప్రాయాలు చెప్పుకోవడం అంటే ఏంటి సభ అంటే ఏంటి సభ అంటే వాళ్ళ రాజకీయాలని విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించడం సభలు సమావేశాలను ఏర్పాటు చేయడం భూ పంపిణీ జరగడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది మూడు డిమాండ్లలో ఇది ఫస్ట్ అది సెకండ్ అనేది కాదు అంటే ప్రధాన డిమాండ్ అనేది ఉంటుంది ఉండదు అట్లా ఉండదు అంటే విప్లవోద్యమం లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదు అక్కడే ఫెయిల్ అయ్యారు విప్లవోద్యమానికి తెలంగాణలో అక్కడే ఫెయిల్ అయ్యారు రాజ్యంకు సాకు తప్ప రాజ్యం చర్చలకు ఫెయిల్ చేయడం కోసం ఆయుధాన్ని సాగు పెట్టుకుని ఉన్న దశల తెలంగాణ అనేది క్రైటీరియానే కాదు కదా విప్లవ పార్టీలు సావడానికి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంతను అంతకు మించి రాజశేఖర రెడ్డి కూడా ఈ రెండు ఫెయిల్ అయినాయి కాబట్టి వీళ్ళు ప్రజలలో చర్చల వెలిసి మూసపోయారు కాబట్టి నేనే పెద్దన్నని నేనే పెద్ద నక్సలైట్ని నేనే పెద్ద విప్లవకారుణ్ణి అని చెప్పేసి అఫీషియల్ గా మా పార్టీలో నక్సలైట్లు మాజీ నక్సలైట్లు ఉన్నారని చెప్పి చెప్పగలిగిండు మా సిద్ధాంతం తెలంగాణ ఏర్పాటు అని చెప్పగలిగింది కాబట్టి విప్లవ పార్టీలో ఉన్నటువంటి విప్లవాదులు చాలా మంది ఒకరిద్దరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఒకప్పటి మాజీలే అక్కడ కేసీఆర్ సక్సెస్ అయ్యండు ఈ సక్సెస్ విప్లవ ఉద్యమాన్ని ఎందుకు చేయలేకపోయింది నువ్వు తెలంగాణ ఉద్యమకారుడిగా కార్యకర్తగా నాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేను ఆలోచించాను నేను కాదు ఏ విప్లవకారుడు కూడా తెలంగాణ రాష్ట్రం రాగానే మొత్తం అరిచేతుల వైకుంఠం వచ్చి బ్రహ్మాండంగా జరుగుతుంది తప్ప జయశంకర్ గారితో నేను
చాలా ఏళ్ళు కలిసి ప్రయాణించిన ఆయన కూడా చాలాసార్లు చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఎయిర్పోర్ట్ కోసం పనిచేసేది 10% అయితే అభివృద్ధి కోసం 90% కావాలని ఆయన విజన్ గా నేను ఆ రోజు నుంచి ఈ రోజు అది అది నేను అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్ల తర్వాత మనం మాట్లాడుకుంటున్నప్పుడు దాని గురించి మనం ఇంతకంటే ఎన్నిసార్లు చర్చించినా కూడా ఆనాటి మళ్ళీ చెప్తున్నా ఆనాటి మానవ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ ఇమ్మీడియట్ గా తెలంగాణ రాష్ట్రం రేపే వస్తుందనో తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం మా బాధలన్నీ పోతాయనో సమాజం నమ్మలేదు మళ్ళీ చెప్తున్నా 2004 చర్చల తర్వాత నిధులే గాని నియామకాలే గాని వాటి సంబంధం తెలంగాణ వాదం నీళ్లు గాని నియామకాలు గాని నిధులు గాని ఇవి మాత్రం అదే తెలంగాణ ఏర్పడి 9 ఏళ్ల తర్వాత మాట్లాడుకున్నప్పుడు నీకు తెలంగాణ ప్రధాన అంశంగా కనబడుతుంది కానీ 2004 నాటి సమాజంలోకి పోయి ఆ రోజు నీ చైతన్యం ఏ పాటిదో నాకు తెలియదు కానీ నేను ఆనాటికి నేను రాష్ట్రసభ సభ్యుడిగా చర్చల ప్రతిగా ఉన్నవాడిగా చెప్తున్నాను తెలంగాణ సమాజము ఆనాడు ఆనాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నట్టు కాదు 2004లో విప్లవ సంస్థలకి ప్రధాన అంశం ప్రథమ అంశం కాదు ఇది రెండింటి తేడా గమనించు ప్రధాన అంశం ప్రధాన మూడు అంశాలలో తెలంగాణ అంశం ప్రథమ అంశం కాదు తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం ప్రజలందరూ విప్లవం వచ్చినట్టు అని తెలంగాణ లో ఉన్నటువంటి ఆనాడు ఏం అసలేటువంటి భ్రమం లేవు కానీ తెలంగాణ రాష్ట్ర పోరాటం అనేది ఒక రకమైనటువంటి ఊపిరి సల్పని నిర్బంధం నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 2004 చర్చలు విఫలమైన తర్వాత మీరు చెప్తున్నటువంటి విప్లవ సానుకూలతలకి విప్లవ ప్రజానికానికి మొత్తం విప్లవోద్యమానికి ఆనాడు అన్నం పెట్టిన వాళ్ళు కావచ్చు సాధారణ సానుకూలతలు విప్లవం రావాలని కోరుకునే ఆలోచన పరులు ఒకళ్ళు వాళ్ళందరికీ ఎస్ అదే చెప్తున్నా విప్లవ సానుభూతి పరులకి విప్లవ అభిమానులు విప్లవ సానుకూలతలు విప్లవకారులు వీళ్ళందరికీ కూడా నిర్మాణం లేదు విప్లవోద్యమం పోయింది వీళ్ళందరికీ ఒక వేదికగా తెలంగాణ ఉద్యమం రెడీమేడ్ ఆర్మీ అది టిఆర్ఎస్ పార్టీ అనేది మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన దానికి తెలంగాణ మాత్రమే ఏకైక అంశంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఈ సేవలు అందరికీ మిగతా వ్యాపకాలన్నీ కూడా బంద్ అయి తెలంగాణ వ్యాపకంగా మారిన పరిస్థితి అయింది ఎప్పుడు 2009 వచ్చేటప్పటికి 7 కానీ 8 కానీ ఉప ఎన్నికలని వచ్చిన చూడు ఉప ఎన్నికలలోకి వచ్చేటప్పటికి అప్పటికే మనకి ఇక్కడ తెలంగాణలో విపరీతంగా నేను మీకు ఒప్పుకుంటే నేను 2000 తెలంగాణ ఐక్య కార్యచరణ మేము ఏర్పాటు చేసినారు నేను ఆ రోజు చాలా స్పష్టమైనటువంటి అవగాహన 9 నిమిషాల వీడియో ఉంటుంది అది మీరు ఒకసారి చూడండి 2006లో సిద్దిపేట గడ్డ మీద మొట్టమొదటిసారి తెలంగాణ కోసం ఆమరణ నీరాజనం చేసిన బిడ్డగా నేను ఆ రోజు చెప్పిన మాట ఇదే ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం వేరే కాకబల్లి కబుర్లు చెప్పట్లేదు నీళ్లు తెలంగాణ వస్తేనే వస్తాయి నీళ్ళు వస్తే రైతాంగం బాగుపడుతుంది నిధులు ఈ తెలంగాణ రాష్ట్ర హక్కు నియమకాలు ఈ రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమైతే నమ్మి విశ్వసించడం తర్వాత అన్ని వస్తాయి అని ఆనాడు ఆనాడు మేము వాదించినటువంటి ఒక నాయకునికి విజన్ లేకు విజన్ ఉంటేనే ఆ నాయకుడు 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాడు ఇంత విప్లవోద్యమాలు ఉన్నటువంటి వాళ్ళు ఓ 20 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుంది 2006 నుంచి 2009కి మీరు మారిపోతారు ఒక 20 ఏళ్ళు ఎందుకు అంచనా వేయలేకపోయారు ఆ విప్లవ ఉద్యమాల్లో ఉన్న నాయకులు 20 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుందో ఎందుకు అంచనా వేయలేకపోయారు అంటే ప్రజల మీద సమస్యల మీద అవగాహన లేకనా రాజ్యం ఎట్లా ఉంటుంది మళ్ళీ 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 2023లో మాట్లాడుకుంటున్నాం మనం 2006లోనో 9లోనో తెలంగాణ గిట్లు ఉంటుందని అంచనా కానీ ఊహ కానీ ఎవరన్నా చెప్తే వాళ్ళు ఆత్మవంచన వేసుకొని చెప్తున్నట్టే ఆత్మవంచనా 2006లో ఇంత స్పష్టత ఎవరికి లేదు ఉంది అందరికి ఉంది తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం వస్తుందనడం వేరు తెలంగాణ రాష్ట్ర ఏకైక లక్ష్యం అనే వాళ్ళందరికీ తెలంగాణ వస్తే బాగుపడతామని పసి పిల్ల నుంచి తెలంగాణ జయ తెలంగాణ ఎందుకంటారు తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడతాడు వేరు ఇవాళ ఇప్పుడు అనవర్తన తెలంగాణ మేము ఆ రోజే ఊహించడం చెప్పడం అంచనా అది నయవంచనా ఆత్మవంచనా 9 ఏళ్ళ తర్వాత కనబడుతున్నారని చూసి నేను ఇది నేను మొన్నే ఊహించిన అని చెప్తే అది 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 ఎట్లుంది అంటే చాలా విచిత్రమైన వాదన అవుతుంది అది లేదు 2006లో 2007లో ఈ తెలంగాణ సమాజంలో ఉద్యమకారులు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మై క్వశ్చన్ ఇస్ రైట్ నేను ఆ రోజు అంటున్నా ఈ రోజు అంటున్నా మీ ఎజెండా వేరేటిది మీ ఎజెండా ఇంకొకటి మీ ఎజెండాలో ఒక భాగం తెలంగాణ మా ఎజెండాలు తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్న తెలంగాణ బిడ్డలుగా ఉన్న ఒకప్పుడు తెలంగాణ విప్లవ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరి ఎజెండా ఒకటి తెలంగాణ వస్తే బాగుంటది తెలంగాణ వస్తే తెలంగాణ మాత్రమే ఏకైక అంశంగా విప్లవకారులకు లేదు అనేది మొదటి ఎజెండా అయితే రెండవది తెలంగాణ పేరు మీద ఉన్నటువంటి ఈ పరిమితమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలకి ఆనాడు పరిమితం చాలా పరిమితమైన సంఖ్యలో తెలంగాణ పేరు మీద ఉన్నారు ఈ విషయంలో ఎప్పుడైతే విప్లవోద్యమానికి సంబంధించినటువంటి నిర్మాణాలు రద్దయి నేను మళ్ళీ చెప్తున్నా 2009 నాటికల్లా తెలంగాణ సమాజంలో
ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఉన్నటువంటి విప్లవ శక్తులు బలహీనపడి నిర్మాణాలు రద్దవుతున్నటువంటి దశలో ఆ విప్లవాభిమానులు ఆ విప్లవ సానుచరులు మీరు ఆలోచిస్తే ఆ రోజుకి ఇచ్చినటువంటి 26 సీట్లు ఉన్నాయి అనుకో 26 సీట్లు మొత్తము నిరంతరము పోలీసు పదగట్టల మధ్య నక్సలైట్ విప్లవ పార్టీల యొక్క విప్లవ పాటలు బాటలు మాటల మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఉద్యమం బతికింది. విప్లవ నిర్మాణాలకు సంబంధించి నరసింహారెడ్డి నియోజకవర్గం ఏంది అక్కడ ఉన్న నక్సలైట్ల వారు చేసిన అడవిల చేసిన రాష్ట్రీయ ఒప్పందాలు ఏంది వాళ్ళు చెప్పినటువంటి భావం పద్మారావు ఎవరు విప్లవోద్యమానికి ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదు. దాంట్లో భిన్నాభిప్రాయం ఏమి లేదు, ఫస్ట్ ప్రియారిటీ కాదు. రెండవది ప్రధాన అంశం, అసలు అంశం కాదని కాదు, ప్రధాన అంశం వేరు, ఫస్ట్ ప్రియారిటీ వేరు, ప్రథమ అంశం వేరు. మీరు అన్నదాన్ని నేను ఏకీపరుస్తున్నా. ఆనాడు విప్లవోద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రథమ అంశం కాదు కానీ ప్రధాన అంశం ఒకటి. రెండవది 2000 మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు కానీ మనకు తెలియకుండానే మన మీద సమకాలీన సమాజం యొక్క ప్రభావం చాలా ఎఫెక్టివ్ గా మన మన ఆలోచన మీద ఉండాలి. అట్లా ఆనాడు 2006 నుంచి 2009 మధ్యకాలం మొత్తం కూడా ప్రజా సంఘాలు ఇవాళ కోదండరాం ఏర్పాటు చేసిన చేసి 2009 ప్రకటన తర్వాత ఏర్పాటు చేసి మళ్ళీ కోదండరాం ఏర్పాటు చేసిన చేసి కాదు, కోదండరాం తో సహా ఏర్పాటు చేసిన వ్యవస్థ జానారెడ్డి గానే కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ చాలా మందికి తెలియదు. అదే అదే విషయం కోదండరాం కన్వీనర్ గా ఏర్పాటు చేసి ఏర్పడక ముందే తెలంగాణలో ఇక్కడ ఆల్రెడీ అప్పటికి అనేక జేఏసీలు ఉన్నాయి. అందులో భాగంగా నేను తెలంగాణ ఐక్యకార చిన్న కమిటీ నాయకుడిగా, పాశం యాగిరి గారు కన్వీనర్ గా సిద్దిపేటలో ఒక పెద్ద సభ పెట్టినా. మంజీరా సింగూరు జిల్లాలు మంజీరా సింగు 8-9 మధ్య 9 ఫిబ్రవరి 9 దీని తర్వాత జేఏసీ ఏర్పడేటట్టు. అప్పుడు ఏంటంటే లేదా 8 ఉప ఎన్నికలు, నాకు డేట్ ఒకసారి నేను క్లియర్ గా చెప్పగలుగుతా. ఆ ప్రాంతమే, ఆ ప్రాంతంలో ఫిబ్రవరిలో మేము 2002 పాదయాత్ర ఫిబ్రవరి కాలం ఎండలు స్టార్ట్ అయితే అప్పుడే శివరాత్రి ముగింపు రోజున సిద్దిపేట ఫిబ్రవరి 20 అనుకుంటున్నా, 22 మరి ఫిబ్రవరి 22 అనుకుంటా, చూడాలి ఒకసారి డేట్ ఒకటి కన్ఫర్మ్ లేదు. శివరాత్రి తెలంగాణ కోసం జాగారం అని ముగింపు, పాదయాత్ర మన అమరులో బొన్నాల మన బోనాల బోనాల కొండాపూర్ సంబంధించి గోవిందాపూర్ అక్కడ అమరోత్సవం నుంచి ప్రారంభమైన ప్రారంభమై మొత్తం అనేక విప్లవ సంఘాలు మనతో పాటు కలిసి నడిచినాయి. నాకు బాగా తృప్తికరమైన అంటే కొద్ది కొన్ని కొన్ని అప్పుడప్పుడు అల్ప సంతోషం, మనిషి ఎంత పరిణతి చెందిన వాళ్ళమైనా సరే ఒకసారి చిన్న చిన్న సంతోషాలు కొంత తృప్తినిస్తాయి. అప్పటికి నేను చర్చల ప్రతినిధిగా చర్చలు విఫలమైన తర్వాత ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను మాస్టర్ పార్టీలో వెళ్ళడం కోసము అందు ఆ నిర్మాణంలో కలిసి పనిచేయాలని పరిస్థితి, ఆయుధాలన్నీ సిపిఎస్ఐ ఆయుధాలన్నీ మాస్టర్ పార్టీకి అప్పగించడం, చివరికి మాది 11, 9, 9, 7, 5, 5, 5 లాస్ట్ 5 మిగిలిన పరిస్థితి. అందులో ఇద్దరు అడిగి రాలేని వాళ్ళు, ఒక ఆయన వికలాంగుడు దివ్యాంగుడు, ఇంకొక ఆయన బయటకు రాలేడు, ముగ్గురమను ఆ ముగ్గురితో ఎవరం కూడా మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని విప్లవంగా నడపలేం కాబట్టి ఈ ఆయుధాలు మనకు సాంప్రదాయకంగా వచ్చిన ఆయుధాలు, విప్లవ సాంప్రదాయంలో భాగంగా వచ్చిన ఆయుధాలు, మేము తయారు చేసిన ఆయుధాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా విప్లవ ప్రతిఘటనకే ఉపయోగపడాలి. విప్లవోద్యమంలో రాజ్యం ఏదైతే ప్రతిఘటిస్తున్న విప్లవకారులు ఉన్నారో రాజ్యం దాడుల్ని, ఇవి అందులో భాగంగా వచ్చిన ఆయుధాలు కదా, ఇవి రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి విప్లవకారులకి అందజేయాలని చెప్పి అప్పటికి మావోయిస్ట్ పార్టీ అయితే ఈ ఆయుధాలు కాదు. మేము అప్పటికి మా మాతృ సంస్థ జనశక్తి, జనశక్తికి ఇచ్చినా అప్పటికే జనశక్తి నుంచి ఒక రణధీర్ ముఠ ఆయుధాలు ఇచ్చింది. అప్పటికి జనశక్తి నిర్మాణం ఎప్పుడు ఎవరు దొరుకుతారు, ఎప్పుడు 20 ఆయుధాలు 30 ఆయుధాల తోటి రాజ్యం దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మావోయిస్ట్ పార్టీకి ఇస్తే ఈ ఆయుధాలు కనీసం మన దగ్గర ఉంటే అవి వస్తువు, అది ఉత్తర ఖాళీ ఉండే వస్తువు కాదు, పతకపోయే వస్తువు కూడా కాదు, కాదు దాన్ని ఎక్కువ కాలం వస్తే నిరుపయోగం అవుతుంది. మన దగ్గర ఉంటే ఎక్కువ కాలం రహస్యం ఉంచలేం, రాజ్యం వేట ఆయుధం ఉందంటే, ఆయుధం లేకుంటున్న వాళ్ళనే ఆలోచన కలిగి ఉంటేనే అతి చేసే రాజ్యం, ఆయుధం ఆలోచన 2 కలిగి ఉంటే మనల్ని బతకనేది కదా. కాబట్టి అవి మావోయిస్ట్ పార్టీకి అప్పగించి విలీనం అని ప్రకటన చేసి బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత విక్రమ ఏం చేయాలనే ఆలోచనలో ఇదే కష్టపల్లి ఊరికి వచ్చిన నాకు వాస్తవంగా పోలవరంలో 2000 సంవత్సరంలో జరిగిన ఎన్కౌంటర్లో సెలబ్రల్ మలేరియా వచ్చింది. నేను అరెస్ట్ అయినాడు సెలబ్రల్ మలేరియాతో అరెస్ట్ అయ్యాను. అంటే మంచి నీళ్లు తాగితే కూడా వాంతింగ్ అయితే సెలబ్రల్ మలేరియా వస్తే ఏమిటంటే మెదడుకు మలేరియా, ఓకే మలేరియా జ్వరము దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మెదడు మీద పడుతుంది. పడ్డ తర్వాత ఏం చేద్దాం, మనం మొత్తం జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది, నీళ్లు కూడా జీర్ణం కాదు కాబట్టి ఓన్లీ ఫ్లూయిడ్స్ మరకలని పెట్టి పెట్టి రెండు చేతులకి ఓన్లీ ఫ్లూయిడ్స్ పెట్టే ఫ్లూయిడ్స్ ద్వారా మాత్రమే ఉండే పరిస్థితులు నేను అరెస్ట్ అయ్యాను. నేను అరెస్ట్ అయిన పరిస్థితి అది. సెలబ్రల్ మలేరియా ఎఫెక్ట్ ఏంటంటే అంటే మనిషి జీవిత కాలం ఉంటుంది. ఒక్కసారి సెలబ్రల్ మలేరియా వచ్చిన మనిషి ఎప్పుడైతే శరీరంలో రోగశక్తి తగ్గుతుందో తగ్గినప్పుడల్లా దాని ఎఫెక్ట్ పరోక్షంగా పడుతూనే ఉంటుంది జీవితకాలం. అట్లా నాకు చర్చలు అయిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి ఆయుధాలు ఇచ్చినాము
ఏం చేయాలి మహేష్ భాయ్ తో కలిసి పనిచేయడం. నేను మహేష్ భాయ్ తో కలిసి పనిచేయకుండా ప్రజల మధ్య ఉండి పనిచేయడం కోసం లిబరల్ గా ఉండాలంటే సిపిఎం లిబరేషన్ అనే ఒక సంస్థ ఉంది అప్పటికి. వాళ్ళు బీహార్ లో బలంగా ఉన్నారు, ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ యూనిట్ కొంత బలహీనంగా పనిచేస్తుంది. నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, ఎక్కువ రాదు చర్చించగలిగే. ఇంగ్లీష్ వార్తలు వినగలుగుతా ఎన్సిసి లో క్యాంప్ చాలా క్యాంపులలో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన ట్రైనింగ్ కూడా పోయినప్పుడు కొంత ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి అవగాహన ఉంది. కానీ అంత చర్చించ ఐడియాలజికల్ ఇష్యూస్ మీద డైలాగ్ చేసేంత పరస్పరం డిస్కస్ చేసేంత డిస్కస్ చేసే స్థాయి నైపుణ్యం లేదు, భాష ప్రావీణ్యం లేదు. కాబట్టి డాక్టర్ శరత్ సాగర్ గారు ఇప్పుడు మండల తెలంగాణ ఇంటి పార్టీ ఉండే అప్పుడు వారు మాకు తెలంగాణ మహాసభకి మొదటి వాళ్ళు కన్వీనర్. వీరన్న నాయకత్వం ఏర్పడే తెలంగాణ మహాసభకి తెలంగాణ కావాలి, తెలంగాణ దళిత ప్రభుత్వం ప్రజారాజ్యం రావాలనే అలా సంస్థకి తను మొదటి కన్వీనర్. అందరూ ఒక అనేక మంది బాధ్యులలో ప్రకాష్ ఒక బాధ్యుడు. ఆ తర్వాత కాలంలో ప్రకాశం బాధ్యుడు బయట చర్చలో ఉంటుంది. ప్రకాశ్ ఒక కాలంలో బాధ్యుడు బాధ్యుడు అని హైకోర్టులో లాయర్ గా ఉండడం అప్పటికే విస్తృతమైన ప్రయాస సంబంధం ఉన్నతోటి తెలంగాణ మహాసభ అంటే ప్రకాశే తెలంగాణ మహాసభ అనే స్థాయికి ప్రచారం. కానీ సుధాకర్ అన్న దానికి మొదటి బాధ్యుడు. ఆ సుధాకర్ అన్న పట్టుకొని ఒక ప్రయత్నం చేసాం. చూస్తే వాళ్ళు అక్కడ మేము పోయి చర్చించడం ఆల్మోస్ట్ పనిచేయడానికి సిద్ధపడ్డాం. దీపాకర్ భట్టాచార్య వారి పేరు, కేంద్ర కమిటీ కార్యదర్శి పేరు, నేను ఒక మిత్ర బృందంతో కలిసిపోయింది. వాళ్ళ పేర్లు ఇప్పుడు వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దు కానీ మేము మాట్లాడుకున్నాం. తిరుగు ప్రయాణం రైలు ఎక్కినాం, జైనాబాద్ అనే జైలు మీద మావోయిస్ట్ పార్టీ దాడి చేసి ఆ జైనాబాద్ జైల్లో ఉన్నటువంటి బీహార్ లోని జైనాబాద్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ ఖైదీలని విడుదల చేసుకుని వాళ్ళ ఖైదీలతో పాటు జైలు మీద దాడి అయితే మిగతా ఖైదీలు కూడా రకరకాల ఖైదీలు అందరూ కూడా విడుదల వెళ్ళిపోతుంటారు. దాడి చేసి ఆయుధాలని జైలు వాళ్ళ దగ్గర ఆయుధాలని మావోయిస్ట్ పార్టీ వాళ్ళని ఎత్తుకొని పారిపోతూ ఉంటే పోలీసులు దాడి చేసి ఎక్కడ దొరకలేదు. కానీ ఈ లిబరేషన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళ దగ్గర ఆయుధాలని మావోయిస్ట్ పార్టీ కాల్చి చెప్పి ఆయుధాలు తిరిగి మళ్ళీ ప్రభుత్వపరం చేయడమో వీలు గుంజుకోవడమో చేసినటువంటి ప్రకటన తెలియాల్సి వచ్చిన నాకు మా సీన్ మా సీన్లకి ఆత్మలు మా సీన్ అమ్మ మా తమ్ముడు ఎట్లయితే అప్పుడప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటాడు. ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాను, ఆయుధాలేమో మావోయిస్ట్ పార్టీకి ఇస్తుంది, మళ్ళీ అదే ఆయుధాలు అదే ఆయుధాలు ఎత్తుకుపోయినటువంటి వాళ్ళని ఆ వాళ్ళ మీద దాడి చేసినటువంటి ఇన్విగ్రేషన్ తోటి చర్చలా అక్కడ రైలు రైలు ప్రయాణంలోనే రైలు ఆ బార్డర్ దాటకముందే ఆలోచన కూడా అక్కడే పనులు చేసుకున్నాం. వచ్చి న్యూడియో ముగ్గురు మీరు మేము ముగ్గురం తర్వాత చెరుకు సుధాకర్ అన్న ప్రతినిధి నాతో పాటు పనిచేయడం కోసం కాదు నాకు డైలాగ్స్ ఉన్నారు. సుధాకర్ అన్న నీకు సెట్ కాదు అని చెప్పింది. మళ్ళీ నిమ్మలంగా మాట్లాడుకుందా, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు కొంచెం ఆలోచించు నా బోనస్ లైఫ్ అయితే ఉదయం చేసుకోవచ్చు రైలు మధ్యనే ఉండాలి అనేది నిర్ణయం. తర్వాత న్యూ డెమోక్రసీ పార్టీ తూర్పు ఆదినారాయణ స్వామి అలే చంద్ర అప్పుడు వి ప్రకాష్ ఉండేనా, వీరమల్ల ప్రకాష్ మీతో ఆయన వేరు, ఆయన లైఫ్ స్టైల్ అంతా ఆయన లైఫ్ స్టైల్ అంతా చాలా భిన్నమైనది. ఆయన తోటి మనం విప్లవకారులలో విప్లవకారుడిగానో విప్లవ పార్టీ నిర్మాణంలో ఆయన కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఆయన గురించి కామెంట్ చేయలేను, ఆయన కూడా నేను విప్లవ పార్టీ నిర్మాణంలో వినలేను. సాధపడిగా ప్రయాసంగా తన సేవల్ని విప్లవోద్యమం పనికొస్తే విప్లవోద్యమం భావించింది. విప్లవోద్యమాన్ని ఎట్లా వాడుకోవాలో పాలక వర్గాల కంటే ఎక్కువ తెలిసిన నైపుణ్యం ఉన్నాడు ప్రకాశ్ అన్న. కానీ నేను నా చర్చలకు పోను ప్రకాశ్ అన్నకి. ఓకే, ఆయన వరకు కొన్న ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన ఒక విషయం పట్ల లోతైన అవగాహన కలిగి ఉండడం, ఆయనకున్న అవగాహన ఇతరులకు చెప్పడంలో ప్రకాశ్ అన్న ఒక ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైనటువంటి భావ్యాప్తి చేసిన వ్యక్తులలో వి ప్రకాశ్ ఉంటారు. అనుమానం కలిగి విప్లవోద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రధానమైనటువంటి నాయకులుగా విప్లవోద్యమంలో ఏం చేస్తారంటే ఒక ఐదుగురు నాయకులు, జనశక్తి పార్టీ ఒక ఐదుగురు నాయకులు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నాయి, చారుమందారిని, చంద్రపుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, ఇట్లా డివి టిఎన్ తరుణ్ నాగరెడ్డి, ఈ ఐదుగురిని ఈ విప్లవోద్యమాన్ని భారత విప్లవోద్యమానికి సంబంధించినటువంటి మార్గదర్శకులుగా వీళ్ళని చూస్తారు. అట్లా పీపుల్స్ పవర్ పార్టీ వీళ్ళని మార్గదర్శకులు చూడదు, చారుబాబుతో పాటు పార్టీ యూనిట్ వాళ్ళు. అట్లా ఎంసీసీకి సంబంధించినటువంటి నాయకుల్ని కూడా వాళ్ళు ఆ రోజు మొత్తం మొదటి నక్సల్బరి పోరాటంలో మొదటి నాయకత్వం వహించినటువంటి వాళ్ళ సంస్థగా ఉన్నటువంటి వాళ్ళ ప్రధాన నాయకుని కూడా వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి నాయకుడు గుర్తిస్తారు. అట్లా మేము ఇక్కడ న్యూడియోక్స్ వాళ్ళ దగ్గర పెట్టినటువంటి వీరాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చూడాలి, ప్రత్యేక కృషిగా చేసిన వారిగా మనం చూడాలంటే లేదా విద్యార్థి దేవుడి నుంచి వచ్చినటువంటి అనేక మంది ముఖ్య నాయకులలో ఆయన చూస్తాం తప్ప ప్రధానమైన నాయకులుగా మనం చూడలేమన్నది. పూలే అంబేద్కర్ ఆలోచనను మేము పరిశీలనాత్మకంగానే చూస్తాం తప్ప మరి ఇంత చేసి మళ్ళీ ఏదో ఉండడం కోసం అంటే ఎర్ర జెండా కోసం ఎర్ర జెండా తప్ప ఆ ఎర్ర జెండాకు ఆ వీరులకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఆచరణ కానీ ఏమాత్రం భిన్నం లేని దాంట్లో పేరు జెండా పట్టుకుని ఉండడు ఎందుకు, ఉన్న కాడికి ఎంత ఉంటే గంత ఎంత చేయగలితే గంత ఇదే ఆలోచనతో కలిగి ఉందామని చెప్పి ఫిబ్రవరి 14 వాలంటీర్స్ వాలంటైన్స్ డే అంటారు కదా,
సమాజంలో ప్రేమికుల రోజు అని దాన్ని అంటారు. దాని పాశ్చాత్యానికి సంబంధించినటువంటి అనేక కాక సమాజ ప్రేమికులుగా మనం ఈరోజు సమావేశం అయిందామని చెప్పి అప్పటికి 13 జిల్లాల నాయకులు అంతా కలిసి మేము సమావేశమైన ఫిబ్రవరి 14, 2006 ఇదంతా కాలం అంతా కలిసి 2006 కలిసిన తర్వాత ఫిబ్రవరి 14 నిర్ణయించుకునేమనుకుంటే బహుజన కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, కమ్యూనిజం లో బహుజన ఆలోచన విధానం, బహుజనాలలో కమ్యూనిస్ట్ ఆలోచన విధానం, ఈ రెండు నీలీల అజెండా, కులవర్గ పోరాటం, నీలీల అజెండా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నీలీల జెండాకి 2006 అంటే నీలీల జెండాను కులవర్గ పోరాటం ఆ రోజు అన్నా కూడా ఈరన్న పార్టీ జెండా లాల్ జెండా, జెండా లాల్ జెండా. ప్రజా సంఘాల వరకు మాత్రమే నీలీల జెండాలు, ప్రజా సంఘాలు అంటే దళిత భోజన మహాసభ కులవర్గ సంఘాలు వీటి పేరు. ఈ కులవర్గ సంఘాలు అన్నిటి కూడా నీలీల జెండా, దళిత భోజన కులవర్గ సంఘానికి నీలీల జెండానే ఉంటది, అందులో రైతు కూలీలకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించినటువంటి అట్లా అన్నిటికీ నీలీల జెండా ఉంటుంది. కానీ పార్టీకి ఉండదు నీళ్ళ జెండా. కానీ నేను బహుజన కమ్యూనిస్ట్ పార్టీ మార్చి 23 భగత్ సింగ్ వండరంతానికి వ్యతిరేకంగా, భగత్ సింగ్ కేవలం అందరు సమాజానికి వ్యతిరేకంగా మాత్రమే అనుకుంటారు. అట్లా మార్చి 23 భగత్ సింగ్ నిజమైన స్వతంత్రం, నిజమైన స్వతంత్రానికి పోరాటానికి సంబంధించిన భగత్ సింగ్ వర్ధంతిని ప్రేమ తీసుకుని హైదరాబాద్ లో సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక గోరటి వెంకరణ, ఒక చెరుకు సురాకర్ ని, ఊ సాంబశివరావుని ప్రధాన వక్తలకు పిలిచి నేను బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అని పార్టీని నీలీల అజెండా రిజిస్ట్రేషన్ చేయాలి. లీగల్ పార్టీ, లీగల్ పార్టీగా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, సుత్యకుడి గుర్తు, ధర్మచక్రం. అశోకుని సమధర్మ చక్రం ఏదైతుందో మనం అనేది బౌద్ధం. అశోకుడు సాంచులో స్థూపించినట్టు అశోక చక్రం అంటారు, కానీ అది బుద్ధుడు సమధర్మ చక్రం. సమధర్మ చక్రం, ఆ సమధర్మ చక్రం సుత్యకుడులతో పాటు సమధర్మం, ఇండియా ఉపఖండానికి సమధర్మం అనేది, ఇండియా ఉపఖండ సమాజం, కులవర్గ సమాజం అని చెప్పి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి మార్చి 23, 2006 నుంచి 2014 వరకు నేను బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నడుపుకుంటుండే. మళ్ళీ ఇప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ పార్టీగా, నాకే కాదు కమ్యూనిస్ట్ పార్టీలకి, రాజకీయ పార్టీలకి, ఈ దేశంలో ఉన్న ఎవరికి తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టిన కేసీఆర్ కి ఫస్ట్ పార్టీ తప్ప మిగతా వారు ఎవరికి తెలంగాణ. కానీ తెలంగాణ పోరాటాన్ని ఖచ్చితంగా పోరాటంలో మేము భాగస్వామి, తెలంగాణ పోరాటంలో శ్రామిక కులాల బిడ్డల్ని ఐక్యం చేయడంలో, ప్రాంత సమస్యల్ని, స్థానిక సమస్యల్ని కేంద్రంగా చేసుకొని ఈ స్థానిక సమస్యల పరిష్కారం రాష్ట్ర ఏర్పాటుతో ముడిపడి ఉంది అని ఇప్పుడు మీరు చెప్పిన నీళ్లు నిధులు నియామకాలే కదా. ఇంత స్పష్టత, ఇంత స్పష్టత అని ఎందుకంటున్నాంటే ఆ రోజు ఇట్లాంటి ఒక పోలవరం ప్రాజెక్టు కు భిన్నంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వచ్చి, ఒక మల్లన్న సాగర్, ఒక రంగనాయక సాగర్, ఒక అంతగిరి రిజర్వాయర్, ఒక కొండపోచమ్మ రిజర్వాయర్ అనేంత స్పష్టత లేదు. కానీ నీళ్లలో మనం వాటా వచ్చి ఈ జలాలు అంటే సింగూరు మధ్యజలాలు సిద్ధిపేట వాసులకు దక్కాలనే నినాదం కూడా హైదరాబాద్ భావిలో కానీ కృష్ణా బేసిన్ లేదో తప్పనిసరి గోదావరి బేసిన్ నుంచి అప్పటికే నీళ్లు తీసుకోవచ్చు. కానీ ఈ సింగూరు మధ్యజల జలాలు ఎప్పటిదాకా వాడాలి? కృష్ణా బేసిన్ నీళ్లు, గోదావరి నీళ్లు హైదరాబాద్కి వచ్చేలోపు తాత్కాలికంగా వాడాలి, ఆ తర్వాత సాగుకోవాలనే ఒప్పందంలో ఉంది కాబట్టి. అప్పటికే మేహసేన కిద్వాయి కమిటీ, ఇందిరాగాంధీ మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మేహసేన కిద్వాయి కమిటీ సిఫారసులలో గ్రావిటీ ద్వారా ఇవాళ మనం చెప్తున్న కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోతలు వచ్చి, ఎత్తిపోతలు పోసిన తర్వాత మళ్ళీ గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. అంటే రంగనాయక సార్ లో పైపు లైన్ నీళ్ళు వచ్చినాక రంగనాయక సార్ దగ్గర కాలంలో వస్తాయి, అల్ల పడతాయి, అల్ల పడక కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. కానీ మేహసేన కిద్వాయి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మంజీర సింగ్ గురి జలాలకు ఎక్కడ మోటార్ బిగించకుండా, కరెంట్ వాడకుండా కాలువ ద్వారానే, గ్రావిటీ ద్వారానే నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు సముద్ర మట్టంతో నన్ను భూమి ఎత్తును పోల్చి ఎత్తు ఎత్తు ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఎట్లా నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పిన రిపోర్ట్ నా దగ్గర పెట్టుకొని నేను పాదయాత్ర చేసిన. ఆనాడు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్దేశం కూడా ఏంటంటే మన ఉత్తర తెలంగాణ బొగ్గు బావులలో ఉన్నారు, బొగ్గు బావులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, బొగ్గు బావులు మా పారేట బొందలు, బొందల గడ్డలుగా మారుతుంది, బొగ్గు బావులు బొందల గడ్డలై మొత్తం ఓపెన్ కాస్ట్ లో వ్యతిరేకంగా ఉండాలి. ఓపెన్ కాస్ట్ లో వ్యతిరేకంగా అక్కడ తాడిచేరల నుంచి మొదలు కూడా ఆ ప్రాంతం అంతగా ఇట్లా గద్దరైన పాదయాత్ర కూడా అందులో భాగం. స్థానిక సమస్యలను కేంద్రంగా వేసుకోవాలి, సామాజిక ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఈ సమస్య దీనికిదే పరిష్కారం కాదు, ఈ పరిష్కారం తెలంగాణ రాష్ట్రంతో ముడిపడి ఉన్నది అని చెప్పి ఎక్కడికక్కడ రాష్ట్రంలో మేము చేసాం. అందులో నాకు, నేను ఈ ప్రాంత బిడ్డగా మళ్ళీ తిరిగిన ప్రజలకు నేనేం ఆలోచించి ఇంతమంది చెప్పిన నక్సలెట్లు చర్చలను ఎట్లయితే మొత్తం విప్లవ ప్రచారాన్ని, విప్లవ భావజాలాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకుపోయి ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వీళ్ళు చెప్తున్న నమూనా, ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనా అవుతుందో, ఇది యాంత్రీకరణ, ఈ యాంత్రీకరణ పట్టణీకరణ, పట్టణీకరణ యాంత్రీకరణ అంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ తిరిగి నిజమైనటువంటి శ్రామిక కుల ప్రజలకి తీరని అన్యాయం చేసి భవిష్యత్తులో మొత్తం జీవ వైవిధ్యాన్ని, సహజ వనరులను ధ్వంసం చేసి జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి మానవ మనుగడకే ప్రమాదకరమైనటువంటి నమూనా ఇది, విధ్వంసకరమైన నమూనా ఇది, అభివృద్ధి నమూనా కాదు అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికితే ఎట్లా దాచబడరు. నేను నా బోనస్ లైఫ్ ఏ వీరణ కళలు కలిగినటువంటి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో దళిత భోజన సమాజ నిర్మాణం కోసం, దళిత భోజన ప్రజల ఆకాంక్షల్ని ఒక ప్రచార కార్యకర్తగా ఆ స్థాయిలో ప్రాణత్యాగం చేయగలిగే స్థాయిలో సాయుధ నిర్మాణం, సాయుధ ప్రతిఘటన లేకుండా ఇది చాలా సౌకర్యవంతంగా, నిజంగా చెప్పాలంటే సౌకర్యవంతంగా నేను ఐక్యరాజ్యం నాయకులు 14 వరకు కొనసాగాను. 14 దాకా కొనసాగిన తర్వాత పరిణామాలు మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు ఈ
అప్పుడేమో ఆయుధం కోసం వేటాడేవాడు నేను. 99 2000 నాడేమో ఆయుధం కోసం వేటాడేది. 2004 నాటికేమో నా ఆలోచనల్ని ధ్వంసం చేసింది. 2004 తర్వాత 2005 చర్చలు అయిపోయిన తర్వాత నేను భోజన కమిటీ నాయకుడిగా ఉన్నావా తర్వాత నన్ను అసలు భౌతికంగానే నిర్మూలించడం కోసం నేరుగా రాజ్యం చేయలేదు. రాజ్యం కోసం ఆ రోజు మనం సిద్ధిపేట పెట్టిన మీటింగ్ మీకు మీకు ఐడియా ఉంది. ఆ డిఎస్పీ మేడం ఉండే ఆమె ఐపీఎస్ ఆఫీసర్ సమ్ మేడం శ్రీలతనో సునీతనో సమ్ శ్రీలక్ష్మి ఐపీఎస్ ఆఫీసర్ ఆమె నా గతంలో నేను అడవిలో తిరిగినప్పుడు ఫోటోలతో సేకరించి నా పాట ఫోటోలు అన్ని దళంలో తిరిగినప్పుడు సహజంగానే అప్పుడప్పుడు మనం అమరత్వం అయిన తర్వాత ఆ అమరత్వాన్ని ప్రేరణగా లేదా మొత్తం ప్రజలకు విస్తృతంగా తీసుకుపోవడానికి ఏం చేద్దంటే దళంతో ఉన్నప్పుడు ఒక డ్రెస్ ఫోటో కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పటికీ మనకు చాలా మంది అమరలే ఫోటోలు దొరికినట్లే అట్లా నా ఫోటోలు కూడా కొన్ని దొరికినాయి. ఎందుకంటే నేను ఈ మనసులో ఇప్పుడు ఉండి మా సోదరునితో ఇంత నిమ్మలంగా నరంగేట్టు నీడ కింద కూర్చొని దాన్ని తెల్ల బట్టలు వేసుకొని సొంత ఊళ్ళో కొంచెం బహిరంగంగా అన్ని రాయదారులకు మధ్యలో బహిరంగంగా మాట్లాడతాను. నేను మీరు అన్నట్టుగా మీరు స్వప్నించినట్టుగా నేను స్వప్నించలేదు. తెలంగాణ వస్తే ఇక్కడ మీ ముందే స్వప్నించిన అన్నారు కదా స్వప్నానికి జోహార్లు. నేను ఇంత స్వప్నించలేదు. నేను ఇంత ఇట్లా ఇంత సౌకర్యవంతంగా ఇట్లుంటా అని అనుకోలేదు. కానీ మనం లీగల్ గా ఉన్నాం కదా ఏది ఎదుర్కొందాం ఆ వాళ్ళకి తీసుకుపోయి కూర్చున్నట్టు చెప్పింది. ఆడపిల్లనైనా ఆమె చెప్పిన డైలాగ్ ఏంటంటే ఆడపిల్లనైనా నేను ఎక్కినా ట్రిగ్గర్ వెళ్తాను అంటే జనరల్ మగ ఆఫీసర్లకు భయపడతారు ఆడ ఆఫీసర్ లైట్ తీసుకుంటున్నాను అని. నేనేమో ఎన్కౌంటర్ నుంచే వచ్చిన ఓ 18 సార్లు చావును అతి దగ్గర చూసిన మిత్రం ఇవి అవి అవి ఇప్పుడు చర్చించడం కావద్దని కోరుకుంటున్నాను. అట్లా ఇప్పుడు నేను మీకు ఇంతమంది చెప్పినట్టుగా అట్లాంటి చూసిన 18 సార్లు ఇంతమంది తమ్ముడు కూడా అయిపోయింది కదా. నేను 13 రోజులు హయ్యెస్ట్ స్నానం చేయకుండా ఉన్నది. 13 రోజులు స్నానం చేయకుండా ఉంటే ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకో మిత్రం. మన శరీరంలోని వాసన మనకు రావద్దంటే ఎదురుగారు నిలవాలి అన్నది వాళ్ళం అంటే గార్బ్ వచ్చేందుకు నిలబడితే మన వాదన అన్నం దొరుకుతుంది అట్లా ఉన్నాం. అంటే పోలీసులు నీళ్ళ రేవులు కానీ పోలీసులు దాడి చేస్తారు. నీళ్ళ రేవు పోలీసులు దాడి చేస్తే నీళ్ళ రేవు కాడికి పోయి స్నానం చేయలేం. అప్పుడు ఈ ఆయుధాలు మావోయిస్ట్ పార్టీకి అప్పయిపోవాలి. మావోయిస్ట్ పార్టీకి ఆయుధాలు అప్పయిపోయే కంటే ముందు మా మీద అనేక దాడులు జరిగింది అరంగల్ కమ్మలు. ఆ దాడులు అన్నిటి తట్టుకోవడం కోసం మేము ప్రతిఘటించి రాజ్యాంగం మీద దాడులు చేసే స్థాయి లేదు కానీ ప్రతిఘటించగలుగుతాం అంటే ఆ మేరకు తప్పుకోగలుగుతాం. దాడి చేసిన వాళ్ళని దాడి చేసి లక్ష్యం ఉంది ఆయుధాలు ఇచ్చారు ఆయుధాలు మావోయిస్ట్ పార్టీకి అప్పయిపోవాలి లక్ష్యం. అప్పుడు ఆ టైంలో 13 రోజులు స్నానం చేయకుంటున్నా 17 రోజులు డ్రెస్సులు మార్చుకోలేదు. ఒకవేళ స్నానం చేసినా డ్రెస్సులు మార్చుకోలేదు. 17 రోజులు చాలా ప్రమాదకరం. 42 రోజులు నేను బయటకు రాకుంటాను. తాంబ రోడ్ నుదులే మనిషి శబ్దాన్ని చూడలే పరాయి మనుషులు మా దళము దళ సభ్యులు భోజనం తప్ప ఆ 42 రోజుల పాటు ఉంటే నేను ఆ కార్యాన్ని అంటే నా జీవితంలో ఇప్పుడు నేను ఎప్పుడన్నా గర్వంగా ఇవాళ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వాన్ని కానీ ఇవాళ బయటకు వచ్చిన నాయకులు కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు అందరూ వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లలో పోయి విప్లవ పార్టీలో పనిచేసిన తర్వాత సొంత ఊర్లో పోయి ఆ సొంత విప్లవ ప్రజానిక మధ్య ఆ ప్రజల మధ్య పోయి ధైర్యంగా రొమ్మిర్చుకొని ఉండలేరు. తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని సమూహంగా జరుగుతాయి, కొన్ని వ్యక్తిగతంగా జరుగుతాయి. అట్లా ఉంటాయి. కానీ నేను గర్వంగా ఓ మేర ఉండడానికి ఆ 42 రోజుల పాటు అడవిలో ఉండడం, 17 రోజులు డ్రెస్ మార్చుకోకుంటున్నాం, 13 రోజులు స్నానం చేయకుంటుండి ఆ వరకు నేను చేసినటువంటి దాన్ని నాకు కొంత సంతృప్తికరం. ఈ విషయం పసిగట్టింది ఈ మేడం. ఇవన్నీ ఆమె కొంత తెలిసినట్టున్నది. ఆడపిల్ల అడిగిన దగ్గర వెళ్తాడని చెప్పి నన్ను 2009 ఆ సభ రోజు సభకు ఉండేవారు. సాయంత్రం సభ, మధ్యాహ్నం నన్ను తీసుకుపోయి కూర్చున్నారు. జాగారం తెలంగాణ కోసం జాగారము సభ ఆరు విప్లవ సంస్థలకి నేను 2009 ఫిబ్రవరి 22 బాగా ఆగుతుంది. ఫిబ్రవరి 22 శివరాత్రి వస్తుంది. మనం 2009 అనేది నాకు కొంచెం ఆ డేట్ కు సంబంధించి కొంచెం నాకు అంత లేదు. నేను చెప్పేది ఈ లోపు అందరితో సంబంధం లేదు. నువ్వు వాళ్ళకి వెళ్తా చంద్రబాబు అదే చెప్పి నువ్వు సొంత మాట పెట్టుకున్నా లిబరేషన్ తోడొద్దు, మావోయిస్ట్ తోడొద్దు, జనశక్తి అయితే ఆల్రెడీ మనం పనిచేసి వచ్చిన సంస్థనే. అప్పటికే రాజన్న కూడా వచ్చి మాట్లాడు. మళ్ళా రాజన్న తోటి నాకు రాజన్న అంటే ప్రత్యేకమైన గౌరవం నాకు వ్యక్తిగతంగా. రాజకీయ పరంగానైతే నేను రాజన్న రాజకీయాలకు సంబంధించి కార్యాచరణ సంబంధించి ఆచరణ సంబంధించి నాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఆంధ్ర ఉంది కదా, అంతే కలిసి ఉండలేదంటే భిన్నాభిప్రాయం ఉన్నాయి. కానీ ఆ కామ్రేడ్ గా ఒక గంగపుత్ర బిడ్డగా ఈ దేశంలో మొత్తం దేశ ప్రభుత్వానికి నాయకుడిగా 72 నుంచి 94 వరకు రాజన్న గ్రేట్ ఇండియన్ రిక్రూటిస్టర్. ఓకే. ఆ తర్వాత 94 తర్వాత ఆయన మారుతున్న సమాజాన్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఆచరణని ఆయన ఎత్తుగడలు ఏవి కూడా సమాజాన్ని లేదు ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే వైపు ఎత్తుగడలు కానీ వివరం కానీ ఏం లేకుంటాయి. కాబట్టి ఇలా ఆయన కూడా ఎలాంటి నిర్మాణం బలమైన నిర్మాణం లేకుండా ఆలోచన కలిగి ఉండొచ్చు, ఆలోచన కలిగి కాదు ఏ ఆలోచనకైనా సరే ఆచరణ రూపం తీసుకొని ఒక బలమైన నిర్మాణం వ్యవస్థ అయితే నిర్మాణం అయితేనే ఆ ఆలోచన సక్సెస్ఫుల్ ఆలోచన ఉన్నట్టు.
అంతేకాని ఇతని ఆలోచనలు మాత్రమే ఉంటే ఇంత ఉద్యమాలు ఇన్ని పోరాటాలు ఇక్కడ ఆగిన మనం ఈ 2000 ఈ సభ అయితే కానీ ఆర్మీ సంస్థలు తీరించి ఈ మొదటి సభ కానీ ఫుల్ సాటిస్ఫైడ్ అవుతున్న సభ ఓ నా గడ్డ మీద నేను ఎప్పుడో ఇద్దరు సంఘంలో 2000 నేను వేదికలకి బహిరంగ సభలలో మాట్లాడింది ఎప్పుడన్నా విద్యార్థి సంఘం 96 తర్వాత 97 తర్వాత నేను రాజశాల వెళ్ళినట్టు మళ్ళీ మంచిగా ప్రజల మధ్య నుండి మాట్లాడే అవకాశం దొరకలే అంటే 2098 నేను రాజశాల జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా సిద్ధిపేట నేను చదువుకున్న హై స్కూల్ గ్రౌండ్ వేలాది మంది మాకు ఒకటి ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఒక విషయం కలిసి వచ్చింది మేము ప్రజా సమీకరణ పెద్ద చేయలేదు జాగారం కాబట్టి జాగారంలో చాలా మందికి రకరకాల కొందరు నోముల కాడు ఉంటారు కొందరు వతాల కాడు ఉంటారు కొందరు బయలుదేరే కాడు ఉంటారు కొందరు గుళ్ళ కాడు ఉంటారు కొందరు సినిమడాసుల కాడు ఉంటారు అందరికి ఆ రోజు తెలంగాణ అనేది ఆ రోజు బలమైనటువంటి భాగం ఉంది విప్లవోద్యమం బలమైన వాడిని మళ్ళీ మళ్ళీ ఇస్తారు విప్లవోద్యమం బలమైన పోవడం విప్లవభావజాలం సమూహం ఉన్న ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఏకైక నినాదంగా ఉన్నది దానికి తోడు ఆరు విప్లవ సంస్థలు గద్దరంలో కూడా నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఆ రోజు బహిరంగంగా సిద్ధిపేట కడదు సిద్ధిపేట కడకు చాలా సార్లు వచ్చింది అంతకుముందు ఎప్పుడు ఒకసారి వచ్చిపోయాడు కానీ రెగ్యులర్ లేదు ఆ జామ్ జామ్ తర్వాత వచ్చింది కాబట్టి గద్దరన్న విమల కథలంతా ఒకే వేదిక మీద తిరిగి తెలంగాణ ఉద్యమం ఐక్య కార్యక్రమంలో జనశక్తి పీపుల్స్ వారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని విభ సంస్థలు అందరూ భాగస్వామి నేను ఆయమాలతో బహుజన కాంగ్రెస్ పార్టీగా నేను భాగస్వామిని ఇక్కడ బహుజన అందరూ భాగస్వామ్య కమిటీ కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్ కాబట్టి స్టీరింగ్ కమిటీ మెంబర్ నేను మా స్టీరింగ్ కమిటీ ఎవరు ఎంత మంచి పెద్ద పెద్దలతో కలిసి పనిచేసే అవకాశం దొరికిందంటే నాకు ప్రొఫెసర్ కేశవరాజు పాశ్వయాగరణ కన్వీనర్ ఆకలి భూమయ్య సార్ తోట హనుమాన్ గారు మన దేశించిన వల్ల గారు అప్పుడే దీని నుంచి వచ్చి అందులో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ పనిచేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళందరూ మాకు జాగ సార్ మాకు మన జయశంకర్ సార్ ఎట్లా రెగ్యులర్ టచ్ లో ఉండరు మాకు వచ్చేటటువంటి వేదికల వక్తలుగా కోదండరామ్ సార్ జయశంకర్ సార్ వీళ్ళంతా కూడా రెగ్యులర్ వక్తలు అఖిల జనం కూడా వక్తలు టీఆర్ఎస్ అయినా తెలంగాణ భావజన సమస్య ఏదైనా మళ్ళీ వీళ్ళే ఇప్పుడు మనకు అంద ఉనికి వీళ్ళందరితో వీళ్ళందరితో నాకు మంచి అది దొరికింది అంతకుముందు పరిమితంగా అధ్యయనం జైల్లో ఉన్నటువంటి ఆ సంవత్సర కాలంలో అధ్యయనం చేశాను విద్యార్థి సంఘంలో అధ్యయనం తర్వాత నాకు అధ్యయనానికి చాలా సమయం జైల్లో దొరికింది పని నాకు జైల్లో అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళ సాన్నిధ్యం నాకు చాలా ఉపయోగపడింది ఉంబోజు తారకం సార్ ఉన్నాడు తారకం సార్ ఆంధ్ర ఆయన ఆయన హైకోర్టు అడ్వకేట్ గా ఉండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో మేము ప్రజాప్రంటన ఏర్పడేసినప్పుడు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజాఫ్రంట్ కాదు నేను తారకం సార్ ఊసా గారు మేము కలిసి తెలంగాణ ప్రజాప్రంటన ఏర్పడింది ప్రజాఫ్రంట్ తెలంగాణ కాదు ప్రజాఫ్రంట్ పీపుల్స్ ఫ్రంట్ ఓకే అందులో బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంఘాలన్నీ భాగంగా కలిసి కేశవరావు యాదవ్ గారు అది తెలంగాణ ఐక్య కార్యచరణ కాబట్టి వేరు ప్రజాఫ్రంట్ లో కూడా లేదు ప్రజాఫ్రంట్ అనేది కొద్ది రోజులు ఉన్నాం మేము ఎన్నికల్లో పాల్గొన్నాం మేము ఓకే మేము ఎన్నికల్లో పాల్గొని పాపం రామలింగన్న చనిపోయే దశ దాకా నేను అంటుండే ఒక దశలో ముత్యం రెడ్డి చేసి రామలింగాన్ని ఓడిపోయాను సార్ ఒక ఎన్నికలు ఆ ఎన్నికలు మేమే కారణం కొంత ప్రభావం కారణం అంటే అంటే మేము బహుజన కాంగ్రెస్ పార్టీ నుంచి మోతరాజు కాంగ్రెస్ అక్కడ నేను బహుజన కాంగ్రెస్ పార్టీ పెట్టి వీళ్ళు పాలకవర్గాలు ఉన్న వాళ్ళు అది టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా వీళ్ళంతా పాలకవర్గాలు ఈ పాలకవర్గాలు అందరూ రెడ్డిలా పెడుతుంది ఇటు ముత్యం రెడ్డి అటు రామలింగారెడ్డి అంటే ఇటు రామలింగారెడ్డి తెలంగాణ ధర్మారెడ్డి అటు తెలంగాణ వ్యతిరేకించే టీడీపీ ధర్మారెడ్డి అటు కాంగ్రెస్ ధర్మారెడ్డి కాంగ్రెస్ ధర్మ అప్పుడు ఎవరో ఉన్నారు ఇట్లా వీళ్ళందరూ రెడ్లే కాబట్టి మేము మాదిగ అభ్యర్థిని పెట్టి మూతరాజయ్య మాదిగ అభ్యర్థి అని చెప్పి మనం మేము ఓట్లు వేసుకున్న తక్కువ కానీ విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల 5000 4000 నుంచి 5000 తేడాతోటి రామలింగం ఓడిపోయింది అది చాలా సార్లు అంటుండే నువ్వు సిద్ధిపేటలో ఆర్యజనంలో పోటీ చేయలేదు కానీ నా దగ్గర రాజ్యాంగం పోటీ చేసి నువ్వు నన్ను ఓడగొట్టడానికి రామలింగారెడ్డి ఒక్కసారి తక్కువ మంది ఓడిపోయింది అది ఒకటే అది అది అప్పుడే అట్లా అట్లా మా మీద ఒత్తుండే బయట ఒక అది అది మా బాబు కూడా మమ్మల్ని అంటుండే మీరు తెలంగాణ ప్రజలు ఉంటారు మీరు అభ్యర్థి పెడితే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా అని చెప్పి మాట్లాడతారు కానీ మేము అప్పుడు ఏంటంటే మా అన్న రాజకీయాలు ఎంత ప్రజలకు ఇస్తున్నాం తీసుకుపోతున్నాం అనేది అంటే ఆ రోజు రామలింగానికి వెళ్ళలేదు తెలంగాణ చేయలేదు రామలింగం ఓడిపోయి తెలంగాణ ఆగలేదు ఆ రోజు ఓడిపోయి తెలంగాణ ఆగింది ఇప్పుడు కానీ ఆ రోజు ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకున్నాం నా ప్రియారిటీ ఏంది మేము విప్లవ ప్రజా సంఘాల నాయకులుగా బహుజనవాదాన్ని విస్తృతంగా ఇంటికి తీసుకుపోయినామా లేదా బహుజనవాదానికి ప్రతినిధిగా నేను ఆ రోజు విస్తృతమైనటువంటి ప్రచార కార్యకర్తగా ఉన్నా మంచి విస్తృతమైన ప్రాచుర్యం కలిగింది ఈ ఈ సభని ఆ రోజు మేడం బెదిరించింది కదా నేను బెదిరించిన తర్వాత నేను సహజవరంలో పరీక్షణ ఇప్పుడు మనం చూసినటువంటి స్టోన్ కేసర్ ఇప్పుడు చూస్తే మీకు అర్థమైంది తాడి చెట్టు ఎత్తు పైన ఉన్నటువంటి గుట్టలు తాడి చెట్టు లోతున్నాయి అందరినీ సిద్ధారెడ్డి సార్ని దేశపతి సీనాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మన అజయ్ సార్ని ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ వాళ్ళ సభ్యులు రంగాచారి గారు నా సహజవరంలో పరీక్షణ అయితే నేను కనుగొన్నారు ఆ వేదికకి వీళ్ళంతా సభ్యులు వీళ్ళందరూ కలిసి ఏర్పడతారు ఎందుకంటే మేము చెప్తానే సహజ వనరులు కాపాడుకోవాలి స్థానిక సమస్యలు కేంద్రంగా తెలంగాణ వచ్చి కాపాడాలి ఈ సహజ వనరులు సంవత్సరం ఎందుకు అవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కోసం అంటే ఆ రోజు రాజగోపాలండి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆ కేసులోనే ఆమె ఒక ఐఏపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ జైలు పోయింది శ్రీలక్ష్మి మేడం ఆమె శ్రీలక్ష్మి అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఈ మైనింగ్ సంబంధించినారులే మైనింగ్ సంబంధించిన లైవ్ లో పెట్టి చాలా ఛానల్ ఇక్కడ నుంచి లైవ్ లో నిలబెట్టి ఇక్కడ నుంచి లైవ్ లో పెట్టారు నేను మూడు పోరాటాలలో
నాకు కొంత సంతృప్తి మిగిలింది. ఒకటి ఇప్పుడు నేను చెప్పిన జాగారం తెలంగాణ కోసం జాగారం అసలు మేము మీటింగ్ ముగిద్దాం అనుకున్నామని పదే జాగారం తెలంగాణ కోసం తెల్లవారు మేము సమీకరించిన పేరు 2-3 వేలు వచ్చిన పేరు 8 వేలు 10,000 మంది అనేది మాకు ఊహించలే. అందరూ కూడా ఆ క్రెడిట్ ఆ డేట్ నిర్ణయించుకోవడంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో శ్రీహరి గొప్ప కామ్రేడ్ అని చెప్పి నాకు మొత్తం విప్లవ సంస్థలు కూడా అప్పటి వరకు ఒక మావిచ్చి వాడికి ఒక కానీ నాకు మంచి గౌరవం పెరిగింది. ఆ తర్వాత సాధారణ పరిశ్రమ ఇక సిద్ధారెడ్డి సార్ కూడా సాయంగా వచ్చి ఇక్కడ చూసిండు. భూ నివాసుల పనిచేసిన హైదరాబాద్ సంబంధించి మనకి ఇప్పుడు పోతే కాబట్టి చాలా భూమి హైదరాబాద్ పోతున్నటువంటి నీళ్ల కోసం పైప్ లైన్ కోసం తీసుకున్న భూమి నిర్దాక్షిణ్యంగా 2 లక్షల రూపాయలు మాత్రమే భూమి ఇచ్చి భూమిని గుంజుకున్నట్టు బలవంతంగా భూసేకరణకు వ్యతిరేకించి భూసేకరణకు సంబంధించి భూ నివాసుల సంఘాన్ని ఏర్పాటు చేసిన నా భూమి కూడా 2 ఎకరాలు 30 గుంటలు పోయింది. అట్లా 1 ఎకరం 30 గుంటలు సార్ నాకు కూడా నా భూమి కూడా పోయింది అంతలు. ఇప్పుడు ఈ కాలంలో కూడా భూమి పోతుంది అంటే ఇట్లా పోవడానికి ఆనందం అనిపిస్తుంది. నా దగ్గర నుంచి భూమి ఇప్పుడు నా సొంత మా భూమి నా పూర్వీకుల నుంచి వచ్చిన భూమి ఇప్పుడు ఈ కాలంలో కూడా నా భూమి పోతుంది. దీనికి బాధ అనిపించదు ఎందుకంటే ప్రాజెక్టులు లాంటిదే వేరే ఎకరాల భూమి స్వయంగా చూస్తున్నాం మనం. ఒక మలన సాగర్ లో కానీ ఒక రంగనాయ సాగర్ లో కానీ ఒక అంతగిరి సాగర్ లో కానీ ఒక పోచప్పాడు మన కాబట్టి నాది నా ఎకరం 1.5 ఎకరం పోతేనే బయటకు నీళ్ళు పోతాయి. అంటే వాళ్ళు ఎంతో మంది భూములు మునిగితే కదా నా దగ్గరికి నీళ్ళు వచ్చినాయి మరి నా భూమి కొంత నష్టపోయినా సరిపోతాయి. కానీ హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతున్నప్పుడు అట్లా లేకుండా అంటే రాజీవ్ రహదారి అవినీతి రహదారి రాజీవ్ రహదారి అని నేనే నీళ్ళక్క ఒక మిత్రుని పట్టుకొని కెమెరామెన్ పెట్టుకొని ఎట్లా రాజీవ్ రహదారి అయితే చాలా ఘోరమైన కుంభకోణం అన్నమాట. భూ సముద్ర మట్టంతో భూమి ఎత్తులు పోలుస్తారు. భూమి ఎత్తులు పోతుంది చేశారు భూమి ఎత్తు పెరిగినట్టు తగ్గించినట్టు అంటే ఎత్తు తగ్గించి పెరిగితే ఏం వస్తాయి అంటే ఈ మొత్తం తగిన పేరు మరణించిన పేరు అట్లా ఉండేది. అట్లా నేను సార్ రామచంద్రమూర్తి సార్ అప్పుడు HMTV లో ఉండే HMTVకి వారు చీఫ్ ఎడిటర్ అంటారు ఏమంటారు తను ఉండి చాలా అప్రిషియేట్ చేశాడు. విరా తల్యాన్ను మన ఇప్పుడున్న రంగన్న అప్పుడు HMTV స్టాఫర్ గా ఉన్నాడు. విరా తల్యాన్ నన్ను ఇన్పుటేటర్ గా ఉన్నాడు. అవినీతి రాధారి రాజీవ్ రాధారి అని ఏం నీ ఖాళీ ఉండదలుచుకోవాలి ఎప్పటికొక అంశాన్ని నేను జర్నలిస్ట్ గా పత్రిక ఎదురులే కానీ జర్నలిస్టుల ద్వారా మా పత్రిక జర్నలిస్ట్ ఆనాడు ఉన్న ఏకలవ్య పత్రిక అంతకుముందు దళిత భోజన సాంగుక్తి పత్రికకు తర్వాత భోజన కేటాల పత్రికకు ఇప్పుడు అదే వనవాసంలో ఉన్నప్పుడు మీకున్న పేరే ఈ పేరు కొనసాగించారు ఏకలవ్య లేదు ఆ పేరునే నాకు నేను ఏకలవ్య నేనైన తర్వాత పత్రిక పేరు కాదు ఏకలవ్య పత్రిక ఉన్న ఏకలవ్య పేరు హిస్టారియన్ పేరు హిస్టారికల్ పేరు అయితే వీరన్న నన్ను ప్రతి వీరన్న పెట్టిన పేరు ఇది మైరావన ఏకలవ్య అని మన నా తోటి కామ్రేడు బొంపల్లికి సంబంధించి అమరుడు కంబల్ వాళ్ళ సోదరుడు కుమారస్వామి అని చనిపోయిన కంబల్ అని పేరు వాళ్ళ సోదరుడు వయసిన మైరావన్ అయితే నేను ఏకలవ్య ఇద్దరు మైరావన ఏకలవ్య అని మా ఇద్దరికి పేరు పెట్టింది వీరన్న పెట్టి ఏకలవ్య పేరు పెట్టిన ఉద్దేశం ఏంటంటే వీరన్న చెప్పిన జ్ఞానం కంటే నాకు అప్పటికి ఆర్య సమాజం మా నాన్న ఆర్య సమాజ కార్యకర్త ఆర్య సమాజం విధానం ఉంది మనకు వైశేషిక సాంఖ్యాకం యోగం మీద మనకు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్య సమాజంకి బ్రాహ్మణవాదానికి చాలా తేడా. బ్రాహ్మణవాదం తిరుగుబాటు ఆర్య సమాజం ఆర్య సమాజం బ్రాహ్మణులు మాత్రమే సంస్కృతము కొద్ది కులాలకు మాత్రమే కొందరికి మాత్రమే పరిమితం కావాల్సినటువంటి వేద సారాంశాన్ని వేదాలు ఉన్న జ్ఞానం వేదం అనేది మన పూర్వీకులు ఈ సమాజం మీద వాళ్ళు పరిశీలించిన జ్ఞానాన్ని వేదాల రూపంలో పెట్టారు. ఆనాటి కాలమాన ప్రకారం అందులో కొన్ని సమాజానికి ఉపయోగపెట్టినాయి కొన్ని సమాజానికి ఇప్పుడు ఆటంకం దాని ఫలితాన్ని నవీన సమాజానికి అందించే కోసం వేదాల తర్వాత వేదాంతాలు వేదాంతాల తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. ఈ ఉపనిషత్తులు వేదాలు వేదాంతాల యొక్క మొత్తం సారాంశాన్ని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం యొక్క గ్రంథం ద్వారా ఆర్య సమాజం అనే ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి సత్యార్థ ప్రకాశం గ్రంథం ద్వారా దీన్ని అందించింది. దానికి పండిత గోపదేవ శాస్త్రి అని శిష్యుడు. ఆ పండిత గోపదేవ శాస్త్రి గారి శిష్యుడే రామాచార్య దానపతి అని విశ్వబ్రాహ్మణుడు. ఆయనకు మా బాపు అనుచరుడుగా ఉండు. మా బాబు బ్రహ్మ సమాజంలో అట్లా తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆర్య సమాజం వాళ్ళతో టచ్ ఉంది. నన్ను 1989 నుంచి 3వ 4వ తరగతి నుంచి 4వ తరగతి అయిపోయిన 5వ తరగతి వేసవి కాలంలో ఉంటాయి శిక్షణ తరగతి వేసవి కాల వేసినటువంటి పూతన ఏకలవ్య రావణ మైరావణ తాతకి అని మన దళాలకు సంబంధించినటువంటి ఈ దళాల పేర్లు పెట్టడం దీనికి దానికి జ్ఞానానికి దగ్గర పొడికలు ఈ దగ్గర పొడికలు ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి వీరన్న చెప్తున్నటువంటి వీరన్న పేరు కూడా సత్యకామ జాబాలి జాబాలి వీరన్న జాబాలి ఓకే వీరన్న పేరు సెక్రటరీ సిపిఎస్ఐ సెక్రటరీ అనే పేరు జాబాలి. ఆ జాబాలి అనేదంటే సత్యకామ సత్యకామ జాబాలి ఎవరంటే యజ్ఞవాల్కులకి ఉపనిషత్తులలో ప్రశ్నల ద్వారా ప్రశ్నించడం ద్వారా వేదాల పేరు మీద ఉన్నటువంటి ఆరాటువంటి శృతికారులు ఎవరుతున్నారు మన స్మృతి అని మనం చెప్తున్నాం మన స్మృతి ఉన్న శృతికారులు అందరూ దాన్ని వాళ్ళ కులాలకి వాళ్ళ వంశాలకి వాళ్ళ వరకు ఆపాదించుకోవడానికి రూపాయలు చేసినటువంటి వాడు జాబాలి సత్యకామ జాబాలి. ఆ పేరు అన్నబెట్టుకుంటే నేను చెప్పిన నాకు కొద్ది ఉపనిషత్తులు కదా
అట్లా నాకు ఎక్కడ వేసి వచ్చింది, నేను నీకు జ్ఞానం ద్రోణాచార్యులు, నేను నీకు జ్ఞానం లేవు కానీ నువ్వు ఆల్రెడీ నీకు జ్ఞానం ఉందని అట్లా నాకు వీరన్న ఎక్కడ కానీ పేరు పెట్టడం. అన్నా ఇప్పుడు లేఫస్ట్ అంతా ఉద్యమాలే, మళ్ళీ ఇటు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అంటే క్రియాశీలకంగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? యాక్చువల్గా ఈ మరి ఈ మధ్యకాలంలో నేను కూడా మీడియాకు అడిక్ట్ అవుతున్నానేమో అనిపించి ఈ చర్చలలో మన ఆర్టీ మిత్రుడు అని అంతకుముందు ఇంకో మిత్రుడు రెండు మూడు ప్రైవేట్ ఛానళ్ళకి యూట్యూబ్ ఛానళ్ళకి వాళ్ళకి ఇస్తూ కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతున్నా కానీ మా తమ్ముడితో మాట్లాడాలంటే మిగతా వాళ్ళకంటే కొద్దిగా కష్టతరంగానే ఉంది. కష్టతరం అంటే ఏమైందంటే మనకు ద్రోహం చేసిన వాళ్ళతోటి కలిసి తిరుగుతున్నాం. ఇప్పుడు మనకు బాగా సపోర్ట్ చేసి ఆత్మీయంగా పనిచేసిన వాళ్ళకేమో దూరంగా ఉంటారు కొందరు. కొంత శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరనే దానికి ఇప్పుడు నాకు కూడా కొంత నయవంచన అంటే ఏమంటారు ఆత్మవంచన అవుతుంది. నయవంచన చేసుకోకుండా బతకాలని కోరుకుంటున్నాను జీవితాంతం. దాని దానికి ఆత్మవంచన అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో నేను కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కారణం కేవలం కారణం నేను ప్రాణాలు కాపాడుకోవాలి. తప్పదు ఆ రోజుల్లో పరిస్థితి ఎన్ఐఏ ఎంత పడుతుంది. నేను ఆపరేషన్ గ్రీన్ అంటే వ్యతిరేక పోరాటం కన్వీనర్గా పనిచేస్తాను. కన్వీనర్ ప్రయత్నం చేసింది, ప్రయత్నం చేసి కాకుండా తెలంగాణ ఐక్యార సభలో పనిచేసాను. పనిచేసినప్పుడు ఏం చేసిన ఆపరేషన్ గ్రీనెట్ వ్యతిరేక పోరాట కమిటీకి ఏర్పాటు చేసిన కమిటీలో కూడా నేను కన్నాను. మేము అడిగి పోయాం. అడవిలో అప్పటికే పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ లో మొత్తం పోలీసులు దాడులు చేసి కుడిచేల్ని గూడాలని తగలబెడుతున్నటువంటి గూడాల దగ్గరికి పోయి మేము ఆపరేషన్ గ్రీనెట్ పేరు మీద వాళ్ళు చేసిన విధ్వంసాన్ని మేము చెప్పాలి, బాహ్య ప్రపంచాన్ని చెప్పాలి. దానికోసం లోపలికి బయటకు వచ్చాం. ఈ లోపల నయం అంతకుముందు ఇక్కడ వేట ఆడుతుంది. మీకు ఎవ్వడు నా ఒక్కరి కోసం కాదు, నయం వేట వ్యక్తిగతంగా నాకు నయం ఏం పనిచేస్తాడు. నయం వేట ఏంటంటే విప్లవోద్యమానికి సంబంధించినటువంటి నాయకులతోటి ఏదో రకమైన గిల్లి కాజాలు పెట్టుకున్నట్టు చేసి వాళ్ళతో నాకు ప్రాణభయం ఉందని ఇంత స్టేట్మెంట్ ఇప్పాడు. పోలీసులో పోలీసు సంబంధించిన వాళ్ళు వచ్చి చంపిస్తారు, నయం నేనే చంపినా, నాకు ప్రాణభయం ఉంది వాడతారు కాబట్టి చంపినా. నీ ప్రాణభయం ఎందుకు ఉందంటే మావిషి పడుతుంది చేతులు కలిపిండు, నన్ను చంపడం కోసం మావిషి పడుతుంది కలిసి తిరుగుతున్నాయి ఆరోపణ చేయడానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నా. దానికి మా ప్రాంతం సంబంధించినటువంటి కొందరు కూడా అప్పటికే కాసుకుని ఉన్నారు కదా శ్రీ ఎంతకాలం. ఇంకోటి చెప్పాలి మిత్రమా, ఈ ప్రాంతంలో ఇంత అంటే నాకు బాగా అవగాహన ఉందని కాదు కానీ ఈ మాత్రం అవగాహన ఉండి ఈ అవగాహన ప్రజలు నాకంటే బాగా అవగాహన కూడా చాలా మంది వాళ్ళ వాళ్ళ సొంత జీవితంలో ఉన్నారు. కానీ అవగాహన ఉన్నగానికి అవగాహన మళ్ళీ ప్రజల్లో చెప్పి తిరుగుతున్నటువంటి నాయకుడిగా నేను ఉనికిలో ఉంది. ఈ ఉనికి వారికి ప్రమాదం కదా, ఎవరికైనా కాబట్టి వాడు మనల్ని అడుగులకించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోపు ఎన్ఐఏకి సంబంధించి మనకు ఎస్పీగా పనిచేసినప్పుడు ద్వారక తిరుమల రావు హైదరాబాద్ సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడు. నేను అప్పటికే యాదవ సంఘంలో కూడా నేను కీలకంగా పనిచేస్తున్నాను. 2009 ఇవన్నీ చేసుకుంటూ యాదవ సంఘానికి ఎప్పుడు డిటాచ్ కాలని యాదవ సంఘంలో కూడా స్టేట్ సెక్రటరీ గా ఉన్నా. కానీ అది ఇప్పుడు మీరు అన్నారు కదా తెలంగాణ ఫస్ట్ పేరు అసలు ఎందుకు లేదని, నేను ఇక్కడ దాకా ఇప్పుడు యాదవ సంఘం ఫస్ట్ పేరు కింద ఉంది కానీ అప్పుడు లేదు. 2009లో బహుజన బహుజన వాదంలో భాగంగా యాదవ సంఘం మీటింగ్ పోవాలండి. కానీ ఇప్పుడు యాదవ సంఘం నిర్మాణం చేసుకుంటూ బహుజన వాదని చెప్తున్నాను. ప్రియాంటిస్ మార్చే మాత్రం నేను అది చెప్పడానికి నీకు అప్పుడు కూడా నేను కౌంటర్ చేసిన ఉద్దేశము నీ ప్రియార్టీ నా ప్రియార్టీ కావాలండి. ఒకటి ఉదయం ఉన్న ప్రియార్టీ మధ్యాహ్నం ఉండదు, మారే అవకాశం మధ్యాహ్నం ఉన్న ప్రియార్టీకి సాయంత్రం ఉండదు, మారే అవకాశం అయితే ఉంటుంది. మధ్యాహ్నం నిద్ర కోరుకోవడము అనేది ఒక రకమైన అలసటలో ఉంచాను కోరుకోవాలి, లేదా సోమతనంలో ఉంచాను కోరుకోవాలి. ఈ రెండు సేమ్ రాదు మధ్యాహ్నం నిద్ర కోరుకోవడం గట్లే. ఇందులో నాకప్పుడు నా ప్రియార్టీ మారింది, యాదవ సంఘాలలో కూడా ఉన్నా. అప్పుడు పిచ్చవాటి పాలక అంటే అప్పుడు మేము పాలక వర్గాల్లో ఉన్నటువంటి యాదవ సంఘాల ప్రతినిధులు అగ్రకులకు వీళ్ళు సాధయారులు వీళ్ళు చెంచగిరి చెప్పారు మన వారు మన తరఫున మాట్లాడే ప్రతినిధి కావాలి మనకు అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ బిక్షపతి యాదవ్ దగ్గరికి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజశేఖర్ అత్యంత చాలా దగ్గర నేనంటే నా పని విధానం నా లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసి నన్ను చాలా ఇప్పటికి ఇప్పుడు మనం ఎప్పుడు అవుతుంది చాలా ఆత్మీయంగా గౌరవం చేస్తారు. నేను అది వేసరికల్లా ఏమైంది ద్వారక తిరుమలరావు ఉన్నాడు అక్కడ ద్వారక తిరుమలరావు చూసి ఇంకా నువ్వు బతకవును అన్నాడు అక్కడ ఆయన నేను బతకడానికి ఆయన కారణం. అప్పుడు సైబర్ కమిషన్ వచ్చి ఆయన ఇంట్లో సైజ్ చేయండి ఓకే అవగాహన ఉంటుంది బాగా ఉంది. తర్వాత విషయం తెలిసింది కదా మనం చావు దగ్గరలో ఉంది మనకు ఏం చేయాలని చెప్పి నాకు ఉన్న అల్లిపల్లి లక్ష్మణ చెరుపు సుధాకర్ అన్న వీళ్ళంతా కొంత నాకు రిసీవ్ చేసుకుంటూ అది చేస్తాం. కుప్పలరాజు వీళ్ళందరూ కూడా సానుభూతి పరంగా ఆలోచించి ఎట్లా కంచెలే సార్ దగ్గర పోయినా వీళ్ళంతా దగ్గర పోయినా ఏంటి పరిస్థితి అంటే ఎందుకు మరి ఏం చేస్తా ఉండరు ఇప్పుడు ఉంటే అటువంటి ఇటు అన్నాడు ఏదో ఒకటి తెలుసుకో అంటే విప్లవోద్యమంతో సానుభూతి పడుకుండి అట్లే దేనినైనా ఎదుర్కోవడానికి అట్లన్నాను. వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు చెప్పింది ఏంటంటే నువ్వు వాళ్ళదేం లేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ క్లియర్గానే ఉన్నారు, రాజ్యం క్లియర్గా ఉంది ఇప్పుడు వాటి క్లియర్గా ఉంది నువ్వే క్లియర్గా లేవు అట్లా ఒకటి అదేదో తెలుసుకోను అని అన్నప్పుడు ఇక నేను అప్పటికి ఇద్దరు పిల్లలు 2001లో పెళ్ళి 3లో పెద్ద పాప 5లో చిన్న పాప
ఇప్పుడు నేను చెప్పే 2014 అంటే ఐదునాటికి వచ్చే వరకు పెద్ద బాబు దాటింది కళ్ళ ముందు బాధ్యత కనిపిస్తుంది ఎట్లా మరి అనుకున్నప్పుడు ఏకైక మార్గం ఏంటంటే ఎన్ఐఏ అండర్ కంట్రోల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మనం చెప్తే కూడా ఏ పరిస్థితి అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోతుంది డిప్యూటీ సీఎం మరి దామోదర్ రాజన్న దగ్గరికి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను ఇది నా పరిస్థితి అంటే నా స్థాయి కాదు అని చెప్పి నాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి 10 జనవరి సోనియా గాంధీ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని దిగ్విజయ్ సింగ్ గారి సమక్షంలో సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కలిస్తే దిగ్విజయ్ సింగ్ గారు ఎన్ఐఏ వాళ్ళతోటి మాట్లాడి ఇక్కడ నుంచి మా కార్యకర్త తాను ఆ పార్టీలో చేరుతున్నాడు అని చెప్తే అక్కడి నుంచి హైదరాబాద్ నేను జాయిన్ కాకపోతే కనుక ఫోన్ అక్కడ చర్చల కోసం అక్కడ పోయినా కండవాల కాగే నాకు ఇంకా నేను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నా సిద్దిపేట ఆస్పిరెంట్కి అభ్యర్థి ఉంటాడు అని చెప్పి ముందస్తుగా జడ్బిటీసీగా ఫస్ట్ ప్రజలకు పోవాలి ప్రజలకు 2009లో ఒకసారి ఇట్లాంటి పరిస్థితి వస్తేనే తూప్రాంలో పెద్ద యాదవ శంకరరావు అని మీటింగ్ పెట్టాను మీటింగ్ పెట్టి పెద్ద బైరంగ పెట్టిన తర్వాత నన్ను కొద్ది ముట్టుకోవడానికి భయపడదు ఇంత పెద్ద అమ్మవారిని ఇది అంతే ఈ 2014లో జడ్బిటీసీ కాంటెస్టేషన్ బుల్లెట్లోంచి బ్యాలెట్లోకి అని చెప్పి వేపించుకొని మా మిస్సెస్ నాకు కులాంతర వివాహం అనేది జీవితాంతం ఆటంకం అయింది అనుకున్నాను ఒక రకంగా కులాంతర వివాహము ప్రజల్లోకి పోవడానికి మాదిగ మాదిగ దండోర ఉద్యమంలో మా మందకృష్ణ మాదిగ పాదయాత్రలో మొత్తం ఉంది దండోర ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పాత్ర రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు చేసింది ఫస్ట్ నుంచి విప్లవాలు ఉద్యమాలు ఆ వరమాసాలు జైళ్ళు ఇలాంటి నువ్వు బుల్లెట్ లాంటి నువ్వు బ్యాలెట్ వైపు ఎందుకు వచ్చినావు రాజకీయాల వైపు ఎందుకు వచ్చినావు ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీలకు ఎట్లా వచ్చినావు అది 2014 అయిపోయింది జడ్బిటీసీ గా కాంటెస్ట్ చేసిన అవకాశం నేను ఊహించలేదు దాదాపు 8000 కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు వచ్చింది బ్యాలెట్ అప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రులు చాలా మంది నేను రావడం బలం అవుతుంది పార్టీకి అని చెప్పి నమ్మిరు దామోదరాజన్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మా ఉద్యమాన్ని మోసం చేసింది చంపింది మేము యుద్ధం కాంగ్రెస్ పార్టీ మీద చేసినాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా జాయిన్ అవ్వాలని తెలంగాణ ఇచ్చిందని కన్సర్న్ ఉండే ఓకే ఆ రోజు ఆ రోజు ఏముంటే మళ్ళీ చెప్తాను నేను ఆ రోజు నా ఉపన్యాసాలు కూడా మీరు పరిశీలిస్తూ ఉంటది ఆ రోజు రజాకారుల నుంచి కాపాడి తెలంగాణ ఐరవ సంస్థానాన్ని ఇండియా యూనియన్ లో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్తారు అంత వేరు సంస్థాగతంగా అది సంస్థ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్ణయమే అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పాలకనల నిర్ణయంలో భాగమే అంటే రజాకారుల నుంచి తెలంగాణ విముక్తి చేసింది కాంగ్రెస్ సీమాంధ్ర పెట్టుబడిదారుల నుంచి కూడా విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అని చెప్పి నేను తెలంగాణ వచ్చినాక జాయిన్ అయ్యారు తెలంగాణ పట్టాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత కదా మిత్తం ఉన్న హరీశ్ నారాయణ గారు వేరే వేరే వేదికల్లో సందర్భాలు కలిసినప్పుడు నన్ను అడిగి నువ్వు రాజకీయాలకు రాదలుచుకుంటే నిన్ను నీ నీ పని నీ కమిట్మెంట్ నీ పని విధానం నాతో కలిసి ఉంటే ఎక్కువ చేయగలుగుతావు నువ్వు ఎక్కువ పని చేయగలుగుతావు అని చెప్పి హరీష్ అన్న పరోక్షంగా అంటే నేనేమనుకుందంటే అర్థం చెప్పారు హరీష్ అన్న దగ్గరకు వచ్చినాక పడుచుకోడు దూరం ఉండగా బాగా ఎక్కువ అవతల ఉంటే ఎక్కువ మంచిగా పని చేస్తాడు దగ్గర పెద్ద ఎక్కువ పని చేయాలని చెప్పి అంతకుముందు నన్ను చాలా మంది భయపెట్టారు ఆ భయం నాలో ఎంత ఆడుతుంది కొంచెం ఇప్పుడు భయం చాలా నేనైతే ఇప్పుడు చాలా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా హరీష్ అన్న విషయంలో నాకు నేను చెప్తున్నా నేను ఒకనాడు విప్లవోద్యమంలో వీరన్న నమ్ముకున్నా మొదట్లో రాజన్న నాకు నాయకుడు ఐడియాలజికల్ గా తర్వాత నాకు వీరన్న వీరన్న సర్వం వీరన్న చనిపోయిన తర్వాత కూడా మీరు ఆలోచించండి ఇంత అననుకూలమైన వాతావరణం 99లో వీరన్న చనిపోయిన తర్వాత వీరన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు వీరన్నతోటి వీరన్న రాజకీయాలను ఇయ్యాలి ఇప్పుడు కూడా వీరన్న రాజకీయాలను ఓ ఇట్లా చిత్రంలో ఆ రోజు ఎవ్వరు ఆదరించలేదు మమ్మల్ని 99 మే 16 తర్వాత 2000 అరెస్టు బలహీనమైన వాడిని నాకు గాడిపోర్ లేరు గుడిపోర్ లేరు రాజకీయాలు లేపిన వీరాలు లేరు రాజకీయాలని వీరన్న రాజకీయాలు ఉన్నాయి జైలు అయిన తర్వాత శాఖ మరి జైల్లో అధ్యయనాన్ని కామ్రేడ్ జైలుకి వచ్చినామంటే ఒక గొప్ప శాఖమురు అపారం నుంచి నేను నేర్చుకున్నది ఇప్పటికీ నాకు అదొక బాగా ఏంటంటే ఏ తప్పులు చేయని మనిషి అంటూ ఉంటాడు నేను ఏదో తప్పు చేస్తా అంటే సరైన జాగ్రత్త తీసుకోకపోవడం కూడా తప్పే కదా సరైన జాగ్రత్త తీసుకోకపోతే కదా నేను కూడా అరెస్ట్ అయినా నువ్వు కూడా సరైన జాగ్రత్త తీసుకోవాలి నమ్మ కూడా నమ్మటం నమ్మడానికి ఫోన్ చేసి సహకరించలేదు సహకరించకుండా నువ్వు రహస్యంగా ఉండొచ్చు కదా కాంటాక్ట్ లేకుండా కమ్యూనికేషన్ లేకుండా ఇతరులు దొరకకుండా ఉండడం అనేది చాలా చిన్న విషయం కానీ అజాగ్రత్తనే అది తప్పే కాబట్టి తప్పు ఏ తప్పు చేయాలని జైలు జైలుకి వచ్చినా తప్పు చేసిన కానీ తప్పును సర్దిద్దుకునే అవకాశం జైలు ఇస్తుంది మరింత అధ్యయనం చేసి మరింత కాటు పెడుతుంది మరింత ప్రజలకు మమేకమై అంకితభావంతో పనిచేయడానికి జైలు అనేది నీకు ఒక సంస్కరణాలు ప్రభుత్వం సంస్కరణాలు ఏమంటుంది కానీ సంస్కరణ శిక్షణాలు ఏమంటుంది శిక్ష
శిక్షా ఆలయం చేస్తుంది అది యాక్చువల్ జైలు మాము రిఫార్మ్ సెంటర్ రిఫార్మ్ సెంటర్ అది కానీ రిఫార్మ్ సెంటర్ లేవు అవి ఇంకా అంతకుముందు ఏ నేరం చేయనాడు జైలు పోయిన తర్వాత కానీ మాకు అది విప్లవ వాళ్ళకి విప్లవోద్యమ కార్యకర్తలకి శాకమూర పర్వం వంటి నాయకులు జైలుని శిక్షణాలయంగా మార్చారు అంతకుముందు సాధారణ మిలిటరీ ఉన్నవాడు జైలుకు వచ్చిన తర్వాత నాయకులు అండి అంతకుముందు నాయకుడు ఉన్నవాడు ఎవరో కొద్ది మంది నయం లాంటి అంతకులుగా అరాచక లంపెన్ గ్యాంగ్ గా మారేది కానీ చాలా మంది జైలు నుంచి వచ్చిన తర్వాత అంతకుముందు రకరకాల అభిప్రాయాలు ఉన్న జైలు నుంచి వచ్చిన తర్వాత సాధారణ సగటు జీవితము మానవీయ కోణంలో బతకడం అనేది జైల్లో నక్సల్ బ్యాగ్ నేర్పు నక్సల్ బ్యాగ్ నాకు నేర్పింది అపరావణ ఆ తర్వాత వరకు ఎవరు కాడతారు చెప్పండి ఎవరు లేరు ఎవరు దొరికితే అప్పటికప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు ఎవరు దొరికితే గాలిలోకి నాయక గట్లా ఇప్పుడు హరిచరణే గాడ్ ఫాదర్ 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు 2015-16 ఎప్పుడు 2014 జడ్పీసీకి పోటీ చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ దామోదర్ రాజనరసింహ గారి ఇంట్లో నా బీఫామ్ వచ్చింది సెలెక్టర్ లిస్ట్ లో సమ్ పటేల్ అహ్మద్ పటేల్ కాదు ఆస్కార్ ఫెర్నాండెస్ పంపుతున్నారు దామోదర్ నరసింహ ఇల్లు అప్పుడు పొలిటికల్ సెంటర్ గా మొత్తం అందరికి నడుస్తుంది ఆ టైంలో నన్ను పిలిచి చెప్పిండు అన్ని ప్రిపేర్ గా మరి అన్నిటికీ సిద్ధంగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పారు మనం కూడా సిద్ధమై ఉన్నాం అన్ని రకాలుగా సిద్ధమైనటువంటి ప్రచారానికి కార్యకర్తలకి దానికి సంబంధించి ఆ ఊపు వచ్చింది అయితే ముదిరాజు కా యాదవ్ కా గౌడ్ కా అనేది వచ్చినప్పుడు ముదిరాజు నుంచి ఒక పేరు తీసుకున్నారు గౌడ్ నుంచి శ్రీనివాస్ గౌడ్ పేరు తీసుకుని బీసీకి వాళ్ళు అప్పటికే రవీంద్రెడ్డి ఎల్లు రవీంద్రెడ్డి వచ్చిండు అప్పుడు జీవన్ రెడ్డికి బియ్యం అందుకుని ఉన్నాడు ఆయన రెడ్డి నుంచి కొన్ని పేర్లు పంపుతారు అప్పుడు ఐదు పేర్లు పంపారు ఐదు పేర్లలో నా పేరు ఉంది మూడు పేర్లు పంపారు మూడు పేర్లలో నా పేరు ఉంది సింగిల్ పేరు వచ్చింది వచ్చింది ఎందుకంటే సోనియా గాంధీ గారు పోచబోయిన శ్రీహరి క్లియర్ గా నాదా రవి ఇవి ఫ్యాక్స్ లో అప్పుడు రామారావు ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు డిప్యూటీ సీఎం ఆయన అప్పటికి డిప్యూటీ సీఎం ఆయన తెలంగాణ సంబంధించిన వరకు ఆయన బీఫామ్లలో ఆయన పాత్ర చాలా క్రియాశీలమైన పాత్ర పోషిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు తీసుకుని ఎవరు సీఎం డిప్యూటీ సీఎం ముగ్గురితో ఇద్దరు చెప్పారు బొత్స చెప్పారు తెలంగాణకి అనుకూలంగా డిప్యూటీ సీఎం చేసినట్టు ఈ డిప్యూటీ సీఎం తర్వాత అప్పటికే మాకు సింహాద్రి తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరము ఈ డిప్యూటీ సీఎం సోనియా గాంధీ దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టాల్సినటువంటి అన్ని నేర్పించేవారు మా కంచాలి సార్ మా సింహాద్రి సార్ ఇట్లా కదా వీళ్ళందరితో కొంత పాలిచి వాళ్ళు ఉంది కాబట్టి నాకు ఆల్మోస్ట్ నేను అభ్యర్థి అదే చెప్తాను చాలా విచిత్రం అన్నారు ప్రిపేర్ అన్నారు ప్రిపేర్ అన్నాక ఓకే రైట్ రైట్ అన్నారు అందరు కంగ్రాట్స్ చెప్పారు నాకు గ్యాప్ అయింది ఒక కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టుగా గ్రూపులు ఉంటారు గాడ్ ఫాదర్లు ఉంటారు కింద నుంచి మీ దగ్గర ఒక లైన్ అప్ ఉంటుంది అప్పటికే పోటీ చేసి అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అప్పటికి పోటీ చేసి ఉన్నాడు అప్పటికి పోటీ చేసి ఓడిపోయినాడు తక్కువ ఓట్లు వచ్చింది అప్పటికే పోటీ చేసిన అభ్యర్థిగా రెండోది ఆ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఆల్రెడీ మెల్ట్ అయ్యి కింద నుంచి మీ దాకా నాకు ఒక వీళ్ళు చెప్తే ఫ్లైట్ టికెట్ ఇస్తే పోవడము వీళ్ళు కారు వెళ్తే సోనియా గాంధీ దగ్గరికి పోయి నమస్తే వచ్చాం ఇలా బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పింది మేము పోయిన 9 మందిలో నాకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పింది బయటకు వచ్చి అందరూ మా మేడంతో ఇది చెప్పింది అది చెప్పింది అంటే నేను అనుకున్నా ఎవరితో ఏం మాట్లాడపోయే లేవు ప్రజ ముందు సోనియా గాంధీ గారు ఇది చెప్పిన అది చెప్పిన అంటున్నాను నేను ఆశ్చర్యపోయినా ప్రజాస్వామ్యం ఉంది వాళ్ళకి ఓ అనుకున్నా తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రయత్నం నుంచి పోయిన వాళ్ళకు టికెట్లు గిల్లకి ఇస్తున్నారంటే నా పేరు రావడం నిజంగా ఒక రకంగా ఇప్పుడు చెప్తే అది అబద్ధం అనిపిస్తుంది కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను టికెట్ రాకుండా అలయన్స్ ప్రభుత్వం అని ఉంటుంది కాంగ్రెస్ వస్తుంది లేదా తప్పనిసరి అలయన్స్ వస్తుంది కాబట్టి టికెట్ రాకుండా నాకు ఈ సంబంధాలు ఇవన్నీ కూడా రేపు ఏతాదైనా గెలిచేది లేదు హరిశావా గెలుతారు అలయన్స్ గవర్నమెంట్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఈ అభ్యర్థి నామినేషన్ వరకే ఉంటాడు నేను కూడా గెలుస్తానని నేను అంత భ్రమలో వెళ్ళలేదు కానీ ఖచ్చితంగా మంచి ఓటింగ్ శాతం నేను పెంచుకుంది నేను అప్పుడప్పుడు నవ్వుకుంటా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను బలాయిస్తుంటారు అందరూ అంటే నేను ఇప్పటికీ అంటున్నాను టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నాకు నాయకులు లేదు లేదు చేయండు నన్ను కూడా తెలంగాణ భవన్లో జాయిన్ కమ్మని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఉన్నటువంటి శక్తులు అందరితో జాయిన్ కమ్మని నాకు ఒక బలమైనటువంటి అది ఉంది కానీ నాకు నేను ఏడ జాయిన్ అయినా పనిచేసేది ఇక్కడ సిద్దిపేట పనిచేసేది నాయకులతో కలిసి పనిచేయడం ముఖ్యం కానీ నేను పోయి తెలంగాణ భవన్లో జైన్ అయ్యే రోజున జనరల్ గెస్తారు ఉపయోగం కాదు నేను అనుకున్న వాదాన్ని నేను అనుకున్న సర్వీస్ చేయాల్సింది కూడా సిద్దిపేట కేంద్రం కదా కాబట్టి హరిచంద్ర తోటి ఉండాలని నేను అప్పటికి జడ్పీ చైర్మన్ మురళీ యాదవ్ ఉండే ఆయన అప్పుడు గమ్మకైన విషయం ఏంటంటే 46లో ఇటు 21 అటు 21 గెలిచింది కాంగ్రెస్ 21 గెలిచింది టీఆర్ఎస్ 21 గెలిచింది 4 టీడీపీ గెలిచింది నేను గెలిస్తే జడ్పీ చైర్మన్ ఓకే అలాడు ఒప్పందం ఇద్దరు యాదవ్ ఎట్లయితారు నేను యాదవ్ ఎట్లయితే ధనలక్ష్మి కదా అరే ఒకసారి ఒకటి రెండోది అలయన్స్ కదా ఒకళ్ళు గెలిదా అంటే అలయన్స్ లో మన మద్దతు దొరికితే కాంగ్రెస్ వచ్చిందనుకో కాంగ్రెస్ గెలితే యాదవ్ అనుకుంటారు జడ్పీ చైర్మన్ అంతే
ఆమెను ఉంటుంది కదా, ఆమె పాటలు అభ్యర్థి సునీత పాటలు అంటే ఆల్రెడీ జరిపించారు అభ్యర్థి కదా, ఆమె జరిపించారు అయితే మేము జరిపించారు సిద్ధుల ప్రాంతం నుంచి ఇస్తారని బ్రహ్మలు ఎట్లుంటే నాట్యం అనుకుంటే పంకగంత పంకగంత ఏం కనిపించేది అంటే నేను సిద్ధుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినట్టు మా మేడం జరిపించారు అయినట్టు అయ్యే అవకాశం ఉంది. నేను నిరాశవాదిని కాదే, నేనేమంటున్నా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనుకున్నారు, ఇప్పుడు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉందా? నేను ఇప్పుడు అవకాశం లేను, ఇప్పుడు ఉన్నటువంటి 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోచబోయిన శ్రీహరి యాదవ్ అనే సామాజిక కార్యకర్త నేను పెద్ద దానికి అధ్యక్షుని దీనికి అధ్యక్షుడు అవన్నీ శిల్పానంద సూర్ సంఘాలు నేను అంతర్జాతీయ సంఘం పెట్టుకుని అంతర్జాతీయ అధ్యక్షుడు అవుతున్నాను. యాక్టివిస్ట్ గా మంచి విస్తృతంగా ప్రజల్లోకి పోగలిగి ఏ పరిచయాలు లేని ప్రాంతాల్లో కూడా అప్పయిపోగలిగితే ఆ అప్పయిపిన బాధ్యతను నిర్వర్తించగలిగేటటువంటి క్రియాశీలమైనటువంటి కార్యకర్త. రాజకీయాలలో రాజకీయాలకు వచ్చినామంటే ఇది ఒకటి ఉంటుంది, అది ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలా ఎమ్మెల్సీ కావాలా ఇవేం లేకపోతే రాజ్యసభకి వెళ్ళాలా ఏదో ఒక మీకు లేకపోయినా మీ కుటుంబానికి మీకు లేకపోయినా మీ అభిమానులకు ఉంటుంది మీకు లేకపోయినా నాట్లంటూ అనుకుంటారు మన మా గడ్డ పక్క ఉంటున్న శ్రీహరి యాదవ్ మా ఊర్లో ఎమ్మెల్సీ అయ్యండు మా పక్క మా ఎంపీటీసీ గ్రామం అయినటువంటిది ఓ ఎంపీ కావాలో ఎమ్మెల్యే కావాలి నేను కూడా అనుకుంటా కదా. మిత్రమా ఒకటి మాత్రం ఫస్ట్ నేను మళ్ళీ చెప్పింది మళ్ళీ మళ్ళీ ఒక్కసారి మీద 2014 నేను అట్లా ఊహించుకున్నా గెలుస్తున్నాం అనుకున్నా, ఎందుకంటే వాతావరణం కూడా ఏమైంది మిత్రమా ఓటింగ్ రాస్తే ఓటింగ్ నాకు అవగాహన లేదు ప్రజలు మనకు కనబడుతుంది. మేము ఏ ఊరికి అయినా 200 మందికి తగ్గకుండా వచ్చాం. ధనలక్ష్మి ప్రచారానికి పోతే ఆమెను ఆదరించిన జనం నన్ను ఆదరించిన జనం నా జీవితం మర్చిపోలేదు. వచ్చిన వాళ్ళందరూ ఓట్లేరు వేసిర్రు కాలే వేసిర్రు ఇక మిగతా వాళ్ళ మేనేజ్మెంట్ లేదు పోల్ మేనేజ్మెంట్ లేదు ఓటు మేనేజ్మెంట్ క్యాంపెయిన్ సక్సెస్ అయినా నేను మొత్తం నా సభకు హాజరైన ప్రజలు 4000 నుంచి 4500 మంది నా సభలకు హాజరైంది. 50 బూతులకి బూతుకి ఏ బూత్ ఏ బూత్కి పోయినా 100 మంది హాజరైనరు, 2 బూతులు 3 బూతులు ఉన్న ఊళ్ళో 200 మంది హాజరు వాళ్ళే వేసారు. అంటే నా ఆలోచనని ఎవరికి అయితే అన్ని వెళ్ళగలిగిందో వాళ్ళ వరకు ఓటు వచ్చింది. కానీ పోల్ మేనేజ్మెంట్ లో మన ఆలోచన ఉండే కాదు, వీళ్ళు ఇంకో 4 వేయాలి. పోల్ మేనేజ్మెంట్ అంటే అర్థం మిగతా వాళ్ళు తోటి ఓటు వేయడం కాదు, ఏ పిచ్చే వాళ్ళు కూడా కావాలి. ఓటు వేయించే గొలుసు లేదు, ఓటు వేసేటోళ్ళు దొరికారు అంతే. అది కనుక నేను మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే అట్లా ఉండి నేను నెక్స్ట్ అట్లా ఉంటే అది దొరికేది నాకు దొరికేది అట్లా ఉంటే నన్ను చాలా మంది అదే అన్నారు. అరే నువ్వు మనగాలి దొరికిన అనుకుంటే మళ్ళీ నా వేయాలంటే చల్లాలని తప్పని చల్లవాడు అని ఆ తర్వాత అంటే నేను ఏమంటున్నా పిన్ను వేసిన పిన్ను పీకేసిన డైనమైట్ అంటే గొలుసు లేకున్నా ఉన్నా పేల్చడానికి సిద్ధంగా ఉండేటట్టు ఇంకా అవకాశం అంటే అది వస్తుంది అనుకుంటుందా ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తాను. నేనైతే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ పార్టీలకు ఇంకో పాలకవర్గ పార్టీలకు ఇప్పుడు పోయే ఆలోచన నాకు లేదు కానీ లేదు. కానీ నేనేమనుకున్నాను ఇంకా ముందు చెప్పాను తెలంగాణ భవన్లో చేస్తే అట్లాంటి ఏమైనా చూసుకోవాలని ఇప్పుడు అందరూ అప్పుడప్పుడు అంటున్నారు అంటుంటే నేను అనుకుంటా ఇప్పుడు కార్పొరేషన్ భవన్ ఉన్న వాళ్ళంతా తెలంగాణ భవన్లో పోయి చేయడం కాదు, అధినాయకుడు ఇవ్వాలి. అధినాయకునికి సరైన సందర్భంలో సరైన సమయంలో సమాచారం ఇచ్చేటోళ్ళు కావాలి. ఏ పార్టీలో? టీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ పార్టీలో హరీష్ అన్న నా గురించి చెప్పాలి, హరీష్ గౌరవ్ కేసీఆర్ గారు ఇవ్వాలి నాకు. హరీష్ రావు ఆయన నాకు వద్దు శ్రీహరి యాదవ్ ఇవ్వమని చెప్తాడా? నేను ఎమ్మెల్యే ఆలోచన నేను లేదు అంటున్నా. అంటే సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే ఆలోచన ఎంపీ ఆలోచన ఉన్నారా? అదే చెప్తున్నా మిత్రం, ఇప్పుడు అయితే ఇప్పుడు కుటుంబం ఎమ్మెల్యేలకు సంబంధించింది. దాంట్లో నేను ఏ శాసనసభ నియోజకవర్గంలో ఆస్పిరెంట్ కాదు. ఓకే, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బహుజన రాష్ట్ర సమితి పార్టీలో నేను 9 ఏళ్ళుగా పనిచేసిన లేకపోతే ఒక కేసీఆర్ గారు సాంబశివుడు చేయనేటప్పుడు అది నేను జైన్ అవ్వడం కదా నాకు ఆదర్శం. జైన్ అయ్యే రోజున సాంబశివుడు జైన్ అయ్యే రోజున ఏం చెప్పిందంటే అదే రోజు పొలిటికల్ సభ్యుడిగా ప్రకటించాడు. ప్రకటిస్తూ ఏమంటే ఇప్పుడు వచ్చి మీరు ఇంతకుముందు చెప్పిన చూడు విప్లవకారులు అందరికీ కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ అయిందని మనం ఇంతకుముందు అనుకోవచ్చు. ఆఫ్ ద లైన్ లో అన్న చూడు అది 100% సాంబశివుడు విషయంలో నిజమైంది, చెరుకు సాగర్ విషయంలో నిజమైంది. వాళ్ళు పొలిటికల్ సభ్యులుగా తీసుకున్నారు, ఎందుకు అంటే ఇదే చెప్పాడు వీళ్ళు విప్లవ ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో ప్రజా సంఘాల్లో పనిచేసిన వాళ్ళ మొత్తం అనుభవం కూడా ప్రజల మధ్య పనిచేసే వాళ్ళ అనుభవం కూడా టీఆర్ఎస్ లో భాగంగా పనిచేసినటువంటి అనుభవం. టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు ఇయర్ అనేది కాదు ముఖ్యం, వాళ్ళు ప్రజా జీవితంలో ఎప్పుడు ఉన్నారు అనేది ముఖ్యం. బహుశా ఈ బీటీసీ ఉంచుడు తాలకుడు ఇదే వర్తిస్తుంది, వాళ్ళ మా తెలంగాణ కూడా మంత్రి పోరాడడానికి ఇదే వర్తిస్తుంది. అంటే మన కేసీఆర్ గారి ఆలోచనలలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉన్నారనేది కాదు ముఖ్యం. మొత్తం ప్రజా క్షేత్రంలో ఎంతకాలం ఉన్నావు, ప్రజా సమస్యల మీద ప్రజలకు సంబంధించినటువంటి ఈ వీటి మీద నీ అవగాహన ఎంత, నీ ఓరియంటేషన్ ఏంది, నీ కాన్సెప్ట్ ఏంది, నువ్వు నీలా అంటే ఏమంటారు ఒక రకంగా నువ్వు ఎంతవరకు నాకు కట్టుబడి పార్టీకి సంబంధించి జవాబుదారి ఉంటావు, ఇదే నాకు క్రైటీరియా. ఈ క్రైటీరియాలో నేను ఉన్నా ఇప్పుడు, అంటే నేనేమంటా నేను ఉన్నా అంటున్నా ఈ క్రైటీరియా నేను అది దానికే నేను చేయను. నేను చేయనప్పుడు హరిచంద్ర దగ్గర చేయను, చేయనే రోజున నేను చెప్పిన ఏకవాక్యం చేయడం ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఎన్నికల యంత్రాంగంలో
ఈ రహస్య ఓటింగ్ పద్ధతిలో దీంట్లో నా అనుభవం పూర్తి స్థాయిలో నేను దాన్ని ఆరితేరలేదు. ఈ ఆటలో దానిలో ఆరితేరండి హరిశన్న, ఆరితేరిన హరిశన్నతో కలిసి పనిచేయడం వల్ల సర్వీస్ కూడా చేయగలుగుతున్న సమాజానికి అన్ని చేయనవుతున్నా తప్ప నేను తక్షణంగా ఏదో ఆశించి చేయట్లేదు. కానీ ఈ కనీస గౌరవాన్ని, మానవ మర్యాదను కనీస గౌరవాన్ని నేను ఆశిస్తున్నా, ఈ ఆశించి మీ దగ్గర చేరుతున్నాను అన్న. అంటే అంటే అన్న మూడు సార్లు అంటే అంటే ఇవి ఉన్నాడు రోజు ఉంటున్నాయి అన్న, ఇవి ఉన్నాను రోజు నీతోనే ఉంటున్నాయి అన్న. అంటే నేను ఏమంటున్నా, కనీస గౌరవం అంటే ఒక చైర్మన్ ఇస్తే స్టేజ్ ఎక్కుతారు యాజ్ పర్ రాజ్యాంగం. ఎంత పెద్ద పదవి ఉన్నా ప్రభుత్వం అంటే చైర్మన్ లేకపోతే ఎక్కలేము. పార్టీ జిల్లా అధ్యక్షులైనా ప్రభుత్వ పథకాలలో ప్రభుత్వ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ అయ్యలేము. ఒక చైర్మన్ ఇస్తే ఎక్కచ్చు, చైర్మన్తో ఆగిపోతారా లేదు డైరెక్ట్ ప్రజలు ఓట్లేసే పోటీలో నిలబడతారా అన్న? ఈ ఇప్పటిదాకా నేను ఊహించి నేను గడుపుతున్న జీవితం, గడిపిన జీవితము ఏది నేను ఊహించినట్టు జరగలేదు. అన్ని రకరకాల ఎప్పటికప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రియారిటీస్ మారినాయి, లైఫ్ స్టైల్ మారింది, ప్రియారిటీస్ని బట్టి లైఫ్ స్టైల్ మారింది. ఇప్పుడు కూడా నేను నాకు ఇప్పటికిప్పుడు ప్రియారిటీ చట్టసభలో పోవాలని లేదు, కానీ ఒకవేళ అవకాశం దొరికితే ఎవరికి చేదే ఒకటి. రెండవది నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం హరీష్ అన్న చెప్పిన ప్రతి పనిని, కేసీఆర్ ఇప్పుడు ప్రతి పనిని చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దీని తర్వాత కదండి పార్లమెంట్ ఎన్నికలు, దీని తర్వాత కదా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖచ్చితంగా చట్టసభలకు నాకు అవకాశం కల్పించమని అడుగుతా. నాకు తెలిసి త్వరలో ఉదాహరణ చెప్తున్నా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉంది, ఒకనాడు ఇక్కడ టీఎన్జిఓ నాయకుడు స్వామిగౌడ గెలిపించుకున్నాడు, స్వామిగౌడ గెలిపించుకున్నా టీఆర్ఎస్ పార్టీ ఇంత బలమైన నిర్మాణం లేదు అని టీఎన్జిఓ లీడర్, టీఎన్జిఓలతో పాటు అనేక మంది టీఎఫ్ లీడర్లు అంటే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు అందరూ బలపరిచారు. అట్లా నాకు ఉపాధ్యాయ సంఘం, అనేక మంది మిత్రులు, సామాజిక ఉద్యమ నాయకులుగా నన్ను రెండు దశాబ్దాలుగా నన్ను ప్రతి విషయాన్ని చూస్తూ పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ మద్దతు ఇస్తూ పరిశీలిస్తారు పర్యవేక్షిస్తారు. నాకు కొన్ని సందర్భాల్లో సంఘీభావం జరుగుతున్నటువంటి అనేక ఉపాధ్యాయ సంఘాలు, అనేక ఉద్యమ సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ ఉద్యమ ప్రజా సంఘాలలో ఉత్తర తెలంగాణలో మొత్తం నాకు సంబంధాలు ఉన్నాయి. ఓ స్వామిగౌడ ఎమ్మెల్సీ పోటీ చేసిన కట్టడం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, తర్వాత ఆర్ సత్తన్న జర్నలిస్ట్ నాయకులు పోటీ చేసినట్టు కూడా ఆర్ సత్తన్న జర్నలిస్ట్ మా నాలుగు నాకంటే ముందు పీడిఎస్ నాయకులు, నాకంటే ముందు ఉమ్మడి నాయకులు పీడిఎస్ నాయకులు, తర్వాత జర్నలిస్ట్, తర్వాత తన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్వామిగౌడ అన్న టీఎన్జిఓకి చిన్న నాయకుడు అయ్యాడు. నేను కూడా ఆ స్థాయి విస్తృతంగా ఉంది. రేపు మన జీవన్రెడ్డి ఉన్నాడు, మన జీవన్రెడ్డి గారు రేపు జగిత్యాలకు ఎమ్మెల్యే పోబోతున్నారు, తర్వాత ఎమ్మెల్యే కాలపరిమితి ఎమ్మెల్సీ కాలపరిమితి వస్తుంది. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నాకు ఆశ అయితే, చాలా మంది మిత్రులు చెప్తారు, నేను నిజామాబాద్ అయినా కామారెడ్డి అయినా నేను ఆదిలాబాద్ అయినా మిత్రులు మిత్రులు చెప్తున్నా కుల్లా, నేను ఖచ్చితంగా వచ్చే ఎమ్మెల్సీలో ఉత్తర తెలంగాణ నుంచి మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి అయితే నాలుగు జిల్లాలు, కొత్త అయితే 12 అనుకోండి కొత్త జిల్లాలు, ఈ 12 జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి నేను చట్టభద్రత చట్టసభలకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ పని చేసి ఖచ్చితంగా హరీష్ అన్న అడుగుతా, కేసీఆర్ అడుగు నేను ఒప్పుకుంటా దాదాపు. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, రేపు నెక్స్ట్ దీని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, నిజంగానే విస్తృత స్థాయి నిజంగా నేను చేసిన సర్వీసెస్ గుర్తిస్తే రేపు పార్లమెంట్ కి సంబంధించి మెదక్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తనకి పోతున్నారు ఖాళీ అనలేము, కానీ తను దుబ్బాక ఎమ్మెల్యే పోతున్నారు నాకు నమ్మకం ఉంది. ఈసారి ఖచ్చితంగా దుబ్బాక నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కనుక ఎమ్మెల్యే అభ్యర్థి అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవడం కోసం హరీష్ అన్నకు అప్పయిపోయినటువంటి కార్యకర్తగా ప్రభాకర్ రెడ్డి గారిని అసెంబ్లీలో నిలబెడతాం. అప్పుడే అడుగుతాం ఖచ్చితంగా అన్న, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎదుగుతున్నాయో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాలికి బలంగా లేకుండా నేను విప్లవ పార్టీలో ఎంత కమిట్మెంట్ తోటి ఎంత క్రమశిక్షణతోటి ఎంత పరిమితులు నేను పనిచేసాను, అంటే గీత అయితే చెత్త, గిట్ అయితే చెత్త, గాడి పోతున్న చెత్త, కారుతున్న చెత్త, పదవితున్న చెత్త అని కూడా ఎట్లయితే పనిచేస్తాను, అంకితభావంతో పనిచేసాను. రేపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పనిచేస్తా, పార్లమెంట్ ఇక్కడ అడుగుతా, లేదు పార్లమెంట్ కు పెద్దసారి పోటీ చేస్తారు హరీష్ రావు గారు పెద్దసారి పోటీ చేస్తారు, నేను బాలమే పోటీ చేస్తాను చెప్తా ఏదో మూర్ఖత్వం కాదు, అవగాహన లేదు, అట్లా కాదు, లేదు అట్లా కాదు, పరిణామాలు మారినాయి, ఎమ్మెల్సీ ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ అడుగుతా, లేదు చట్టసభలో ఒక్క ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ లేదు. రేపు ఎమ్మెల్సీలు మీకు తెలుసు నాలుగు రకాలు ఎమ్మెల్సీలు ఉంటారు, గవర్నర్ కూడా ఉంటది, ఎమ్మెల్యేల కూడా ఉంటది, చట్టసభలకు సంబంధించి 2000 జెండా మోషణలు కాక వందల వేల కోట్ల రూపాయలు ఉన్న కోటీశ్వరులను కాక కేసీఆర్కి అనుంగా శిష్యులుగా ఆత్మీయులుగా పార్టీ కోసం పనిచేసిన లీడర్లను కాక ఒక్క యాదవ సంఘం అండ్ ఒకప్పుడు విప్లవాల నుంచి వచ్చినటువంటి శ్రీహరి యాదవ్ కిందకి మా సీన్కు మిత్రునికి రోజు దగ్గరగా 20 ఏళ్ళు కనబడుతున్న శ్రీహరిని కాబట్టి ఒక్క యాదవ సంఘం ఒక్క ప్రజా సంఘాలు అన్నీ అట్లా అనిపించడం నాకేం ఆశ్చర్యం అనిపిస్తలేదు. కానీ
కేసీఆర్ గారి వైల్డ్ గా అంటే చాలా బ్రాడ్ మెంటాలిటీ ఉన్నటువంటి నాయకుడిగా ఇప్పుడు ఉద్యమంలో బెల్లి లలితక్క త్యాగం ఓ సాంబశివుడి త్యాగం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఉద్యమంలో నుంచి వచ్చారు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు క్రియాశీలంగా పనిచేశారు అట్లా ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా కాపాడుకోవడంలో లేదా అప్పటికి అప్పటికైతే బెల్లి లలితక్క అప్పటి అప్పటికే వచ్చిపోతుంది ముక్కలు కన్నా సాంబశివుడు అయితే అధికారంలోకి సాంబశివుడు తమ్ముని అయితే అధికారంలోకి వచ్చాను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ముందు కొనపూర్ రాములు జరిగింది కాబట్టి ఇట్లా అనేక మంది ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళని కొందరిని కాపాడుకోలేకపోయినా కొందరిని అకామిడేట్ చేసుకోలేకపోయినా కాబట్టి సిఆర్ యాదవ్ లాంటి వాళ్ళని అకామిడేట్ చేసుకోవడం వల్ల మొత్తం ఆ సమూహానికి వాళ్ళు చాలా విశాలమైనటువంటి దృక్పథం ఉన్నవాళ్ళు ఒక సిఆర్ కి పదవి ఇవ్వడం అంటే కస్తూర్బాల్లో ఉండి ఒక యావ సంఘంలో పనిచేసి ఓ జెంట్ తీసుకో ఓ ఎమ్మెల్యేకో పక్కపట్టి దుబాకో సిద్దిపేటకో హుజరాబాద్ లోనో లేకపోతే కేవలం మొన్న పనిచేసిన మునుగోడులోనో కొత్త మన కొడంగల్లోనో పనిచేసినటువంటి ప్రచార కార్యకర్తకి ఇచ్చినట్టు మాత్రమే కాదు ఇది మొత్తం ఆ భావజాలంలో ఉండి మీరు అన్నట్టుగా ఇంతకుముందు విస్తృతంగా ప్రజా జీవితం గడిపి మూడు దశాబ్దాల ప్రజా జీవితం ఆ విలోభ సంఘం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మేము ఆ సమూహాన్ని కూడా ఆ సమాజాన్ని కూడా వాళ్ళని కూడా మేము నిలబెట్టుకుంటూ కాపాడుకుంటున్నామని చెప్పడం కోసం ఒకే ఒక్క పదవి అంటే నేను సీఆర్ కాదు ఒక్క సీఆర్కి ఇవ్వడం అనేది ఈ మొత్తం ఇంతమందికి తను ఇంతమంది అభిమానాన్ని చూడగలన వాడు అవుతాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను డైనమిట్ కాదు ఒకటి నేను చైతన్యవంతమైనటువంటి మనిషిగా సమకాలీన పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటా తప్ప 2006లో 2009లో నేను తెలంగాణలో పనిచేసిన ప్రజా సంఘాలలో పనిచేసిన ఖచ్చితంగా ఉంటుంది అంటే నేను ఖాళీగా ఉండను అవసరం అనుకుంటే పార్టీ మారుతారు అసలు అవసరం అనుకుంటే పార్టీలో ఉంటా ఉంటున్నా అవసరం అనుకుంటే పార్టీలో ఉంటున్నా కదా అవసరం ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వలేనప్పుడు ఈ అవసరం తీరుతుంది కదా మళ్ళీ చెప్తున్నా 2008 ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూడబోతున్నాం ఓకే హరిశన్ ఉన్నతమైన స్థానంలో చూడబోతున్నాం సీఆర్ మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో బీఆర్ త్వరలో ఉండబోతున్నాం నీకు అనుమానం ఎందుకు వస్తా నాకు అర్థమవుతలేదు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తాం అఖిలేష్ రెడ్డి ఇది అఖిలేష్ రెడ్డి క్వశ్చన్ కాదు శ్రీహరి యాదవ్ స్టేజీల మీద అద్భుతంగా మాట్లాడుతుంటే సప్పట్లు వస్తుంటే ఆ సప్పట్ల నుంచి వచ్చినటువంటి ప్రశ్న శ్రీహరి యాదవ్ కి 2023 నుంచి 24 మధ్యలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ లేదు ఇంకేదైనా ఎలక్షన్లు కానీ అవకాశం ఇవ్వకపోతే ఈ చైతన్యం ఇట్లాగే ఉంటుందో బీఆర్ఎస్ పార్టీలో కొంత భజన చేసినటువంటి వాతావరణం తోటి అక్కడే ఆగిపోతుందా ఏది ఇచ్చినా సరే ఒప్పుకుంటాడు ఏది మారింది కాబట్టి అప్పుడు ఎవరు రక్తం తగ్గింది అన్నట్టు అట్లాంటివి ఏమన్నా నేను ఖాళీగా ఉండను నా జీవ చైతన్యం ఉన్నంత కాలం ఖాళీగా నా ఆలోచన చైతన్యం చైతన్యశీలంగా నేను ఉన్నంత కాలం చైతన్యశీలంగా అంటే నాకు అర్థం కావాలి నాకు తెలియదు కదా నేను పార్టీలో ఉంటారా ఉంటారా ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ నేను పార్టీలో ఉంటా ఈ అధికారం వేస్తా ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మూడో హ్యాట్రిక్ ప్రభుత్వంలో నా పాత్ర క్రియాశీలంగా